బంగారం రాత్రి తినడానికి ఏముంది చద్దన్నమే ఉంది సరే చాలే పనే పోగాని ఈ కూరగాయలు కట్ చేయి రే పొద్దున టిఫిన్ లోకి వెజిటబుల్ కుర్మానే ఓకే ఓకే అన్నట్టు భార్యకు భర్త పూర్తిగా సరెండర్ అయిపోయినప్పుడు ఏర్పడే అద్భుతానికి పేరే కుటుంబ రాజీ అనేది తన అనుభవంతో అర్థం చేసుకున్న మహానుభావుడే గౌరవనీయులైన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కొరియాకోస్ మిగిలిన వెజిటబుల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి సరే సరే దిక్కులు చూస్తారేమిటి మొదలు పెట్టండి ఏంటయ్యా సార్ నాకు ఇచ్చిన పాపులర్ న్యూస్ పేపర్స్ ఇవన్నీ ఊరికే ఇచ్చానా ముఖ్యమైన కారణం ఉంది కదా 70 చిక్కుల కేసుల్లో సంబంధం ఉన్న నేరస్తుడు వాడు ఫ్రాడ్ అలాంటి వాడిని ఒకసారి నేను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టడం మీ వల్ల అయిందా ఓయ్ నా 30 ఏళ్ల సర్వీసులో నేను ఇప్పుడే మొట్టమొదటిసారి చూస్తున్నాను ఇటువంటి నేరస్తుడిని నీలాంటి ఇన్ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్ని ఒప్పుకుంటాను సార్ నాకు టాలెంట్ లేదు పోలీస్ కళ్ళలో దుమ్ము కొట్టి తప్పించుకున్న ఎందరో క్రిమినల్స్ ని ఈ సిఐ రాధాకృష్ణ పట్టుకున్నాడు సార్ అటువంటి నేనే వీడి దగ్గర ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను సార్ దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఇంత అర్ధరాత్రి మీ దగ్గరకు వచ్చాను సార్ అర్ధరాత్రి వేళ ప్రాయశ్చిత్తం కావాలా నీకు సారీ సార్ శేఖర్ వాణ్ణి తీసుకురా నమస్కారం సార్ వీడే సార్ ఇన్ని రోజులు మీ నోట్ నుంచి ఏమిటి తిట్లు తిన్న 70 చెక్కుల కేసులో నేరస్తుడు వివేకానంద వివేకానంద ఆ పేరుతో ఒక మహానుభావుడు జీవించాడు తెలుసా నీకు తెలుసు సార్ శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానంద స్వామి షికాగోలో జరిగిన మీటింగ్ లో లోకాన్నే జయించిన సన్యాసి అలాంటి వారు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారా సార్ అది తెలిసి అటువంటి మహానుభావుడి పేరు పెట్టుకుని ఇటువంటి చీప్ పనులు చేస్తావా పేరు పెట్టుకున్నది నేను కాదు సార్ నాకు అన్నవాళ్ళు ఈ పేరు ప్రాబ్లం అవుతుందని మా నాన్నగారికి ఎన్నోసార్లు చెప్పాను అప్పుడు మా నాన్నగారు నాకు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా లోకంలో ఎంతో మంది పిచ్చివాళ్ళు ఉన్నారన్న విషయం చెప్పిన వారే వివేకానంద ఆయన చెప్పింది నిజమని ఒకరోజు నీకే తెలుస్తుంది ఆ రోజు ఈ పేరు పెట్టినందుకు నువ్వే గర్విస్తావు పేరు పెట్టినా నన్ను తలుచుకుంటావు బాగుంది తండ్రి కొడుకులు ఇద్దరు ఇద్దరే చూడు నాకు డౌట్ ఎన్ని రోజులు ఇతనికి దొరకకుండా ఎలా తప్పించుకున్నావు సార్ అడుగుతున్నారుగా అది పోలీసుకి నేరస్తుడికి మధ్య ఒక తేడా ఉంది సార్ ఏమిటది నేరస్తుడు ఎటైనా వెళ్తాడు కానీ పోలీసులు నేరస్తుడి వెనకాలే వెళ్ళాలి కదా సార్ పేపర్స్ రెడీగా ఉన్నాయి రిమాండ్ చేయబోతున్నారా ఇప్పుడా ఇక్కడ మీ ఇంట్లోనేనా ఓయ్ మ్యాజిస్ట్రేట్ ఎక్కడుంటే అదే కోర్టు అది తెలుసు సార్ హాజరైన వ్యక్తి మొహం ఎలా ఉంటుందో కూడా చూడకుండా 16 రోజులు రిమాండ్ లో పెట్టేస్తారు అది నాకు తెలుసు కానీ ఈ కేసులో నేను ఏం చెప్పబోతున్నానో మీరు పెద్ద మనసుతో కాస్త వినాలి ప్లీజ్ ఇతనేదో చెప్తాడట ఏమిటో విందాం వినక్కర్లేదు సార్ నువ్వు బయటకు వెళ్ళు ఎస్ సార్ ఇవిగో నా వైఫ్ ప్రార్థన ముగించుకుని వచ్చేలోగా నువ్వు ఈ కూరగాయలన్నింటినీ తరగాలి లేకపోతే మేము వెజిటబుల్ కుర్మా చేయాలి సార్ మరి నేను చెప్పదలుచుకున్నది వింటానయ్యా నోట్తో కూరగాయలకు వస్తావా ఏంటి కట్టితోనే కదా నువ్వు చెప్పు సార్ వై వివేకానంద నిన్ను 16 రోజులు రిమాండ్ లో ఉంచడానికి అన్ని గ్రౌండ్స్ ఉన్నా అలా చేయకుండా నువ్వు చెప్పేదంతా వినడానికి రెడీగా ఉన్న ఓ మ్యాజిస్ట్రేట్ నేను ఓకే సో ముందుగా కాయగూరలు ఆ గ్యాప్ లో నువ్వు నీ స్టోరీ మొత్తం చెప్పు సార్ అల్లం జింజర్ సార్ దీన్ని మిక్సీలో నూరాలా లేక ముక్కలు ముక్కలుగా కొయ్యాలా నీ జీవితం ఎలా ఉంది అలా చెయ్యి Wanna listen to my story? It ain't that bad if you try and scare me 'cause I'm the biggest naughty. Oh.
Well, I got a wonder, but just be random. My life is an angel, like I'm a dead in your body. Ginger, ginger, ఈయనే బాలకృష్ణ మా నాన్నగారు. కొంతవరకు రాజకీయ జ్ఞానం ఉన్నవారు, ప్రజల నిజమైన హక్కుల కోసం కొంతవరకు పోరాడగలిగిన వారు. ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వని ఈ గవర్నమెంట్ ఈ దేశానికి ఒక శాపం అని చెప్పడంలో నేను నిర్భయంగా చెప్తున్నాను. మా ఇంట్లో నేనొక్కడే మగపిల్లాన్ని, అందుకే కాబోలు. రాజకీయం తర్వాత మా నాన్నగారికి బాగా నచ్చింది నేనే. ఆ ప్రేమను మా నాన్నగారు చూపించింది ఇలాగే. తమ్ముడు, నాన్నగారి పాకెట్లో ఈ లెటర్ ఉంది. ఈ ప్రపంచమే అప్పుల్లో మునిగిపోయింది. నువ్వు మాత్రం అందులోంచి తప్పించుకోగలవా వివేకానంద? నాకున్న అప్పులన్నీ నీకే వదిలేస్తున్నాను, ఇక నువ్వే వాటిని తీర్చాలి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీ అమ్మకు గానీ తోడబుట్టిన వాళ్ళకు గానీ తెలియకూడదు. ఒకవేళ తెలిసినా నాకు మాత్రం సమస్య లేదు. తన పేరు శశి, మా అక్క. మా నాన్న పోయిన తర్వాత నన్నెంతో ప్రేమగా చూసుకున్నది తను మాత్రమే. కేవలం 10 లక్షలు, దున్నడానికి పనికిరాని ఎకరం పొలం, అవే కట్నం అనే పేరుతో నాకిచ్చారు. ఇప్పుడు మా ఆయన బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు, 5 లక్షలు ఇవ్వండి అని అడిగినందుకు చెడ్డదన్నైపోయాను. రాజకీయాల్లోకి వెళ్ళి నాన్నగారు సంపాదించిందంతా నువ్వు ఒక్కడవే మింగావు కదా, అందులో నాకు రావాల్సిన వాటానే నేను అడుగుతున్నానని మీరు తెలుసుకుంటే చాలు. చూడు, ఖచ్చితంగా నాకు క్యాష్ కావాలి. మీరివ్వలేదంటే నువ్వు నీ కొడుకు ఇక్కడ ప్రశాంతంగా ఉండలేరు. అక్కకు నా మీదున్న ప్రేమ ఇలాగే ఉంటుంది. ఇక మా బావగారు శేషు అక్కయ్య భర్త. ఈయన ఎంతో అమాయకుడు, ఈయన మనసులో కూడా ఎంతో బాధపడుతుంది. ప్రేమను కురిపించడానికి ఇంతకంటే మంచి మార్గం మా బావగారికి తెలియలేదు. నా విషయంలో నువ్వేం నిర్ణయం తీసుకున్నావు? చెల్లాయి గీత, అన్నయ్యని కాబట్టి తనకన్నీ నేనే. ఏమిటి? నాకు 24 ఏళ్లు నిండిపోయి. అది నా తప్పు కాదు కదమ్మా. నాతో చదువుకున్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయ్యి ఇద్దరు పిల్లల్ని కనేశారు. సంబంధాలు వస్తూనే ఉన్నాయి, కానీ నువ్వే ఒప్పుకోవడం లేదుగా. ఎలా ఒప్పుకుంటాను? అక్కయ్యకి 10 లక్షలు ఎకరం పొలం ఇచ్చావు కదా, నాకు 15 లక్షలైనా కావాలి కదా. అది ఇచ్చే ఐడియా నీకు లేదంటే చచ్చిపోయిన నాన్న మీద ఒట్టేస్తున్నాను, ఎవరితోనైనా లేచిపోతాను. ఎవరితో? ఎంతో మంది నా వెనకాల తిరుగుతున్నారు, అందులో ఎవడో ఒకటి తీసుకుని లేచిపోతాను. ఆ తర్వాత ఈ ఊళ్ళో తలెత్తుకుని గౌరవంగా బతకగలనని మాత్రం నువ్వు కల్లో కూడా ఊహించి చూడకు. వివేక్ బావా, నేనెవరో తెలుస్తోందా? ఏయ్, నువ్వు కాంట్రాక్టర్ కృష్ణ కొడుకువే కదా? అవును, కొంతకాలంగా నేను మిమ్మల్ని స్వయంగా కలవాలనుకుంటున్నాను. కలిసావుగా? కలిశాను. ఒక విషయం చెప్పాలి. చెప్పు చెప్పు చెప్పు.
నేను మీ చెల్లెలు లవ్ చేసుకుంటున్నాం. ఏడేళ్లుగా లవ్ చేసుకుంటున్నాం. రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ, కానీ తనే ఒప్పుకోవడం లేదు. 15 లక్షల రూపాయలు, అందులో 1 రూపాయి తగ్గరే చేసుకోదట. ఒక్కసారి నా తల ఎలా ఉందో చూడండి. బొచ్చు మొత్తం రాలిపోయింది. కానీ గీతకి ఈ విషయం తెలీదు. 15 లక్షలు సంపాదించడానికి మీరు కష్టపడే ప్రతి రోజు నాకున్న ఈ కాస్త జుట్టు రాలిపోతుంది. నేను పూర్తిగా బోడిగుండోన్నై. గీత నన్ను చేసుకోకుండా వదిలేస్తే ఒరే నిన్ను పొడి చంపేస్తాను. నేను వస్తాను. అమ్మా, ఈ ప్రపంచంలో తనకు మాత్రమే నేను నచ్చకుండా పోయాను. అమ్మకు నేను నచ్చనన్న విషయం తను ప్రతి నిమిషం నిరూపిస్తూ ఉండేది. ఇంకొక డోస్ తినరా. చాలు చాలు చాలు, కడుపు నిండిపోయింది. ఏమిట్రా అసలు నువ్వేం తిన్నావని? అప్పట్లో నువ్వు తినడం మొదలెడితే 7, 8 తింటూ ఉండేవాడివి. అదంతా ఒకప్పుడమ్మా. ఆ రోజు నేనున్నట్టే ఈ రోజు కూడా ఉన్నానా? ఆ మాట నిజమేలేరా. ఇప్పుడు నువ్వు బాగా మారిపోయావు. తీరిక లేకుండా పరిగెడుతూనే ఉన్నావు. నాన్న సంపాదించిన అప్పుల వాళ్ళ దగ్గర నుంచి పారిపోయే పరుగు. మా అమ్మ నాకు నేర్పించింది ఇదే. భగవంతుడా కాపాడనైనా, నువ్వే దిక్కు. బాగా శ్రద్ధగా వేడుకో, ఆయనే కాపాడతారు. కానీ కొన్ని పరీక్షలు పెడతారు, అవి దాటితే చాలు, ఇక నీకే సమస్య ఉండదు. నారాయణ నారాయణ. తప్పించుకోవడానికి ముందు ఒక పరీక్ష. అటువంటి పరీక్షే నా ఫ్రెండ్ నజీర్. ఆగాగు. నీ జీవితంలో కష్టాలు నష్టాలు ఇవి మాత్రం ఉన్నాయా? మీ నాన్న చెల్లెల వల్ల అయిన అప్పు, అందువల్ల బాధపడిన నువ్వు, ఎప్పుడైనా సంతోషపడటానికి ఆ దేవుడు నీకు అవకాశం కల్పించలేదా? అర్థం కాలేదు ఎవరు. ఓనర్ వై, నిన్నెవరు లవ్ చేయలేదా అని అడిగాను. నీకెదురైన ఈ కష్టాల మధ్యలో ఎవరైనా ఒక అమ్మాయి నీ జీవితంలో క్రాస్ చేయలేదు అంటావా? ఉంది సార్, అటువంటి ఒక అమ్మాయి ఉంది. రూప. అయితే ఆ లవ్ స్టోరీ కూడా స్టార్ట్ చేయి. సార్, నా ఫ్రెండ్ సైకిల్ మీద వస్తున్నాడు సార్. వాడు వస్తాళ్లే, ముందు ఇది చెప్పు. తను నీ జీవితంలోకి క్రాస్ అయ్యి వచ్చాక నీ డబ్బు కష్టం తీరిపోయిందా పెరిగిందా? ప్రపంచ మార్కెట్లో జరిగే హెచ్చు తగ్గుల్ని బట్టే కదా సార్ రూపాయి విలువ పెరగడము తగ్గడము. ఎవరిని ప్రపంచ మార్కెట్ అంటున్నావు? అమెరికా తప్ప? ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య సబ్ ఇన్స్పెక్టర్ అజిత్ కుమార్. పెడదామా? కూర్చోమా, గట్టిగా పట్టుకో. ఇలా చూడు, నువ్వు చూసినట్టే ఆ అమ్మాయిని చూసిన చాలా మంది నాకు తెలుసు. వాళ్ల ఎముకలు భూమికలన్నీ బుల్లెట్ లో వెళ్లే వాళ్ళన్నయ్య విరగ్గొట్టేశాడు. చెప్పింది అర్థమైందా? బాగా అర్థమైంది. ఆల్రెడీ అప్పుల వాళ్ళు నీ పేగుల్ని తీసి మెళ్ళ వేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి టైంలో హోమ్ డిపార్ట్మెంట్ నీకు శత్రువు అవ్వాలని కోరుకుంటున్నావా ఏంటి? అటువంటిది ఏం లేదు. లేదు కదా, ఇంకేమీ ఆలోచించకుండా వచ్చి బండ్లో కూర్చో. ఎక్కో. అందుకే నేను తనని మర్చిపోవాలనుకున్నాను. వాళ్ళ ఇల్లు, తను రోజు నన్ను దాటుకుంటూ వెళ్లే ఆ దారి. తన మ్యూజిక్ క్లాస్. ఇలాంటి ప్లేసులకు వెళ్ళకూడదని నేను ఎంతో పట్టుదలతో ఉన్నాను. సరే ఇదిగో చదువు. చదువుతాను చదువుతాను. చెప్పిందంతా గుర్తుంది కదా. మీరు మీ పని చూసుకోండి.
డబ్బులిచ్చాడవయ్యా. ఏమిటి డబ్బులివ్వు? నేనెవరో తెలుసుగా, సోషల్ వర్కర్స్ దగ్గర డబ్బులు అడుగుతున్నావు. నీకు అసలు బుద్ధి అనేదే లేదా? రాద్ధాంతం చేసి నీ కొట్టునే ముంచేస్తా. పర్వాలేదు, ప్రస్తుతానికి నిన్ను క్షమించేశానులే. వస్తా. డబ్బులు ఇచ్చావయ్యా. ఐ ఇలా చూడు, ప్రస్తుతానికి దీని నుంచు మిగతాది రేపిస్తాను ప్లీజ్. ఇకపైన ఇదే కంటిన్యూ చేయాలి ఓకే? పాపం భయపడ్డాడు. నజీర్ ఫోన్ దొరికింది. ఇది నా చేతికి రావడానికి 6,000 ఖర్చయింది. ఆ డబ్బుంటుంటే అప్పులు వాళ్ళకి ఓ నెల వడ్డీ కట్టేవాడిని. ఇలా చూడు, ఇది గ్లోబలైజేషన్ కాలం. ఈ కాలంలో ప్రేమకి డబ్బు ఖర్చవుతుంది. ఆ కాలంలో లవ్ లెటర్ ఎలాగో, ఈ కాలంలో ఈ మొబైల్. అక్కడే నాకొక డౌట్. మేమిద్దరం మాట్లాడుకున్నదే లేదు, అంతెందుకు? ఇద్దరం ఒకరినొకరం చూసుకున్నదే లేదు. అటువంటప్పుడు ఇటువంటి మొబైల్ ని తనకి గిఫ్ట్ గా ఇవ్వడం అంటే. ఏ, ప్రేమ విషయంలో మొబైల్ ఫోన్ గొప్పతనం గురించి నీకేం తెలుసు? ఈ మొబైల్ మామూలు మొబైల్ కాదు. మరి ఇదొక ప్రశ్నార్థకం, క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1, ఆ అమ్మాయి ఇంకెవరినైనా లవ్ చేస్తుందా? అలా చేసినట్టయితే ఈ మొబైల్ తీసుకోకుండా రిజెక్ట్ చేస్తుంది. అది కరెక్టే, కానీ దీంతో ఆ సమస్య తీరిపోదుగా. నా వయసు కొంచెం ఎక్కువే, తనకి నేను నచ్చాలి కదా. దానికి ఏదైనా మార్గం ఉందా? అది నువ్వు తెలివిగా మాట్లాడే మాటల్ని బట్టి ఉంటుంది. మనం అదరగొడతాంలే వివేకానంద. ఈ ప్రపంచంలో ఉన్న లవర్స్ అందరికి హెల్ప్ చేయాలన్నదే సమాజ సేవ చేసే వాళ్ళ మొదటి ఉద్దేశం. అందుకే ప్రారంభంలో నీకు అడ్డుపడినా ఇప్పుడు నీకు హెల్ప్ చేస్తున్నాను. అదంతా వదిలే, ముందు ఈ గిఫ్ట్ ని తనకి ఇవ్వు, ఆ తర్వాత ఏం జరుగుతుందో అది కూడా చూద్దాం. వీడేంటి వెళ్తూనే అనుమానంతో వెళ్తున్నాడు. అన్నయ్య ఇంట్లో లేడు. నేను వచ్చింది అన్నయ్యని చూడడానికి కాదు, మిమ్మల్ని చూడడానికి. నా కోసం వచ్చారా? అవును. మిమ్మల్ని తన ఏటీఎం కార్డ్ కంటే ఎక్కువగా అభిమానించే ఒక వ్యక్తి ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఈ ఫోన్ లో ఉన్న బ్లూటూత్ ద్వారా తన ప్రేమని మీకు తెలియజెప్తాడు. అర్థం కాలేదు కదా? దయచేసి అతనిచ్చిన ఈ బహుమతిని మీరు సంతోషంగా తీసుకోవాలి. ఏం జరిగింది చెప్పరా? నేను దేనికైతే భయపడ్డానో అదే జరిగింది. ఏంటి ఈ ఫోన్ తీసుకొచ్చారు? ఒక ఐఫోన్ తీసుకొచ్చుండొచ్చు కదా. నాట్ ఐఫోన్, యువర్ ఫోన్, యువర్ ఫోన్. ఐఫోన్, ఐఫోన్, ఫోన్. సరే దానికేంటి, తీసుకుందాం. ముందు తన్ని పిలవండి. ఈ ఫోన్ ఇచ్చారని చెప్పండి. ఆ ఫోన్ గురించి ఏమన్నారు? మై ఫోన్? మై ఫోన్ కాదు, ఐఫోన్. ఫోన్ కావాలని అడగండి, వెంటనే వస్తాడు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆయన నెంబర్ చెప్పండి. 9847042 6363. ఎలా మేనేజ్ చేస్తానో ఏమిటో. నమస్కారం సార్, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మా పార్టీ తరపున ఏ సమస్య వచ్చినా సరే చూసుకోవాల్సింది మీరే సార్. కొట్టానంటే చచ్చిపోతావు, నాకు అది ఒకటే తెలుసు. ఏమిటో లోపలికి వెళ్ళావు. అయితే మల్ల యుద్ధం జరిగేటప్పుడు పిలుస్తాను సార్. ఏంటి పంచర్ అయిందా? ఒక్క నెంబర్ ఏంటి? ఒకటి. ఒకటా? కాదు కాదు, నాలుగు. నాలుగా? నాలుగే. ఓకే ఓకే. ఏయ్ నాలుగా, నా చివరి నెంబర్ ఒకటి కదా. వివేకానంద, రాజకీయవాదులకి కొంచెం బుర్ర తక్కువ అని బయట అందరూ అనుకుంటూ ఉంటారు తెలుసా? కానీ నేను ఆ టైపు కాదు. ఆ ఎస్ఐ తన దగ్గర నుంచి ఆ మొబైల్ తీసుకొని మనం ఇచ్చిన నెంబర్ తో మనల్ని వేసేసారే అనుకో, ఎవరు ఇరుక్కుంటారు? నేనే ఇరుక్కుంటాను. లేదు లేదు, తనే ఇరుక్కుంటాడు. నాలుగులో ఎవరైతే నెంబర్ ఫినిష్ అవుతారో వాడే ఇరుక్కుంటాడు. అయితే నువ్వు ఇచ్చిన నాలుగుతో ఆరు పోయిందంటావు. పవిత్రమైన ప్రేమ విషయంలో ఇలాంటి దౌర్భాగ్యమైన లెక్కలన్నీ చెప్పకుండా తర్వాత చూసుకుందాం. ఒక వారం నేను ఈ ఊళ్ళోనే ఉండను. ప్రశాంతంగా ఎలా జీవించాలి అన్న విషయం గురించి అనుభవజ్ఞులైన మేధావులతో ఒక వారం క్యాంప్ కు వెళ్తున్నా. క్యాంప్ పై తిరిగి రాగానే మళ్ళీ నేను ఆ ఇంటికి వెళ్తాను. ఎందుకు? నేను తన దగ్గర వీళ్ళు ఏం చెప్తానంటే లాస్ట్ డిజిట్ 1, 4 కాదు. మీరు ఒకటవ పోయే సింబల్ అది. ఆ నెంబర్ ని తన హృదయం యొక్క మెమరీ కార్డ్ లో సేవ్ చేస్తుంది. అప్పటిదాకా నువ్వు పగటి కలలు కనుకో. కలలోనైనా నువ్వు తనతో కాపురం చేసుకో వివేకానంద. కలలు కను వివేకానంద, కలలు కను. బాయ్. ఇదే సినిమా అయితే ఇది మంచి సాంగ్ సిచ్యువేషన్, కానీ జీవితంలో అలా కాదే.
కాబట్టి ఆ ఒక్క వారం నాకు గడిచింది ఇలాగే తాళం వేసిందండి అన్నా ఈ ఇంట్లో ఎవరు లేరా వాళ్ళెవరూ లేరే ఎక్కడికి వెళ్ళారు ఇల్లు మారిపోయి 4 రోజులు అవుతుంది అయ్యయ్యో प्रेम विलव इंका पेरुगुतुंदि ना फ्रेंड ई माट चेप्पि नन्नु ओदार्चाडु అవును సైకిల్ లో వస్తున్నాడని చెప్పావే వాడు ఏమైంది వాడు వచ్చాడా ఏమైంది కొత్త ఐడియా ఉన్నా ఇచ్చాడా వివేకానంద వివేకానంద నీకు కాలం కలిసి వచ్చిందిరా 5 లక్షలు ఇవ్వలేదని గొడవేసుకు వెళ్ళాడే మీ బావ అతను నిన్ను కలవడానికి వచ్చాడు ఎందుకు నేను ఎవర్ని కలవను డబ్బు అడగడానికి కాదురా సహాయం చేయడానికి సహాయం చేయడానికా అవునరా నువ్వు డబ్బు కష్టంలో ఉన్నావని తనకి ఎవరో చెప్పారు ఎలారా ఎలాగైతేనే మీ సొంత అక్కయ్య హస్బెండ్ కదరా తను నీ మీద కూడా లవ్ ఉంటుంది అది మాత్రమే కాదు మీ బావ ఇప్పుడు సూపర్ స్టేజ్ లో ఉన్నాడురా స్టేజ్ లో ఆ తన బిజినెస్ లన్నీ ఇప్పుడు టాప్ రేంజ్ లో ఉన్నాయి భగవంతుడా ఆయన ఆ పొజిషన్ లోనే ఉంచు నువ్వు వెంటనే వెళ్లి తన్ని కలువు ఏయ్ నిన్ను వెతుక్కుంటూ వచ్చిన మహాలక్ష్మిని దూరం చేసుకోకు వెళ్లి తన్ని కలువు నువ్వు ఇంకేమీ మాట్లాడకు నీ కుడికాలు ఎత్తి ఆ బండి మీద పెట్టు सूपर का उंदी कदू नमस्कारम नमस्कार शेषु माधव 105 ओह थैंक यू शातमुडु एंटी एमैंदी नाके कालेदरा कनी नुवे बागा चिक्किपोयाव नीके एमैंदिरा नाके कालेदु बावगारिकि एमैना आयनकि एं कालेदु नुव इक्कड कूर्चो ఇలా చూడండి మిస్టర్ ఇంకా పేరు పెట్టలా ప్రస్తానికి సమాజ సేవకుడు ఆ సరే వివేకానందకి నా మీద కోపం ఉంటుంది నేను అడిగిన డబ్బు వాళ్ళు ఇవ్వనందు వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న కాస్ట్లీ థింగ్స్ అన్ని విరగొట్టేసి వెళ్లిపోయాను నేను అది మీ బావగారు తప్పు కాదురా ఆయనకి ఆ సలహా ఇచ్చింది నేనేరా తప్పుగా అనుకుంటూ సర్లే వదిలే వివేకానంద చెప్పండి అనుకున్న డబ్బు అందకపోవడంతో నేను కష్టపడి పని చేశాను ఇప్పుడు నేను ఒక 10 ఎకరాల పొలం కూడా కొన్నాను అయినా లాభం ఏముంది చెప్పు వంటరివాడిగా అన్ని చూసుకోలేని పరిస్థితికి ఆ దేవుడు నన్ను తీసుకొచ్చాడు పోయిన వారం నేను హాస్పిటల్ కి వెళ్ళాను నాకు హార్ట్ అటాక్ వెంటనే బైపాస్ చేయించుకోవాలని డాక్టర్ చెప్పారు దానికి నువ్వే నాకు సహాయం చేయాలి నేను మొదలుపెట్టిన ఈ బిజినెస్ లన్నిటిని ఈ రోజు నుంచి నేను నీకు అప్పగిస్తున్నాను అవునరా తమ్ముడు వారసులు లేని నాకు నువ్వే కొడుకుగా ఉండి ఆ బాధ్యతలు స్వీకరించాలి బావా ఆయన రేపు క్లయింట్స్ అందరినీ రమ్మన్నారు మీటింగ్ అరేంజ్ చేశారు ఆ మీటింగ్ లో అందరి ముందు నేను నిన్ను అపాయింట్ చేస్తాను ఆల్ ది బెస్ట్ థాంక్యూ థాంక్యూ ఎంతో పెద్ద బాధ్యతని మా బావగారు నాకు అప్పగించారు నేను ఎంత శ్రమ పడతానో వారికి బాగా తెలిసినందువల్ల నాకు అప్పగించిన బాధ్యతల్ని నేను సవ్యంగా నిర్వర్తిస్తానని ఇక్కడ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ నాకు ఈ విషయం తెలుసురా మీ బావ మంచోడు ఇదంతా నీ అదృష్టమేరా అనయ్య నువ్వే కంపెనీని చూసుకోబోతున్నావు కదా నీకు పెద్ద క్వార్టర్స్ ఇచ్చుంటారే క్వార్టర్స్ కదే విల్లా ఆ విల్లాలో పాలు కాచడానికి మంచి ముహూర్తం చూడమని పంతులు గారికి చెప్పాను వెళ్ళేటప్పుడు మమ్మల్ని తీసుకెళ్తావు కదా ఏయ్ అదేం ప్రశ్నే నాకు ఒక మంచి జరుగుతున్నప్పుడు మీరెవరూ లేకపోతే నేనేం ఆనందంగా ఉంటాను బాలే వాడివే అమ్మా త్వరగా కనివు డ్రైవర్
ఏమిటిక్కడెవరూ కనపడడం లేదు. లాకౌట్ చేసిన కంపెనీలో ఎవరుంటారు సార్? లాకౌట్ చేసిన కంపెనీ? అవును, ఈ కంపెనీ లాకౌట్ చేసే 3 నెలలు అయింది. రే మిత్రమా, దానికి అసలు ఛాన్సే లేదు. మాకు తెలియకుండా ఎలా మూస్తారు చెప్పు. మనమే కదా మూయాల్సింది. నువ్వు జోక్ చేయకుండా బావకు ఫోన్ చేయి. ఒక్క నిమిషం. నమస్కారం. 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 ఏమైంది? నాటి న్యూస్ అనుస్తుంది. అయ్యో నమస్కారం. నా అప్పు సెటిల్ చేయండి, నేనే ముందు ఆయనకి డబ్బిచ్చాను. మేం కూడా ఆయనకి ముందే అప్పిచ్చాం. గొడవలు ఎందుకు? అందరికీ డబ్బు ఇవ్వడానికే కదా శేషు బావగారు వచ్చారు. అయితే మొదలు పెడతామా? ఏంటి డబ్బు పట్టవాడు? శేషు మాకు ఇవ్వాల్సిన డబ్బు. ఆ రోజు మీటింగ్ లో డబ్బిస్తామని చెప్పారుగా, మర్చిపోయారా? టైం వేస్ట్ చేయకుండా త్వరగా డబ్బిచ్చి పంపించండి. మాకంత టైం లేదండి. ఒక నిమిషం, ఒక నిమిషం. ఏయ్ ఫుల్ గా ముంచేసినట్టున్నారా? నువ్వు కాల్ చేయరా, ఫోన్ తీస్తాడో లేదో చూద్దాం. ఈ నెంబర్ నాట్ న్యూస్ అని వస్తోంది. తను మొత్తంగా ఒక ఆట ఆడి బాల్ నీ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడరా. ఇప్పుడు నేనేం చేయమంటావురా? గుంపులో వచ్చారు, వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలరా? ఇంతకు ముందు ఇలాంటి వాళ్ళని నువ్వు ఎలా మేనేజ్ చేశావు? అలాగే మేనేజ్ చేయి. దగ్గరకు రాకండి, దూకేస్తాను. దగ్గరకు రాకండి, దూకేస్తాను. రండిరా, రండి, రండి. దుర్ముహూర్తంలో ఎవడైనా పెళ్లి చేసుకుంటే వరకట్నంగా వచ్చిన కారు మధ్యలో బ్రేక్ డౌన్ అవుతుందట. అలా ఉంది సార్. సరే, ఆ కారులో నీకోసం వెయిట్ చేస్తుంది ఎవరు? ఏ కారులో? వై, ఆ కారులో వాడి చేతిలో నీ ఫోటో కూడా ఉంది. అవునవునవును, ఆ విషయమే మీకు చెప్తున్నాను, కొంచెం ఉండండి. పరిగెత్తి అలసిపోయి ఒకచోట కూర్చున్నాను, అప్పుడే వాళ్ళొచ్చారు. మీరేగా వివేకానంద? అవును. ఏంటి? నిజం చెప్పండి, మీరు రౌడీలే కదా? అవును. ఎవరు పంపించారో నేను అడగను, ఎందుకంటే నేను డబ్బు ఇవ్వాల్సిన అందరికీ అధికారం ఉంది. చావడానికి ముందు బామ్మతో ఒకసారి మాట్లాడాలని ఉంది. కుదరదు. కుదరదు. ఆవిడ నా దగ్గరికి రాలేదు, అందుకే నేను ఆవిడతో మాట్లాడతాను. పోనీ, నేను మా అమ్మతోనే మాట్లాడచ్చు. కుదరదు. మీకు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరా? ఏయ్ లొడలడ వాకుండా సైలెంట్ గా ఉండు, లేదంటే పళ్ళు రాళ్ళు కొడతాను. డెబ్బై చెక్కుల కేసు, కానీ ఒక్కసారి కూడా దొరకలేదు. పోలీసులు వెతుకుతున్నారు, కోర్టు వెతుకుతోంది. డబ్బిచ్చిన వాళ్ళు ఎంతో మంది వెతుకుతున్నారు, కానీ ఎక్కడా దొరకలేదు. అంత గొప్ప టాలెంట్ చెప్పాలంటే అప్పు చేసే వాళ్ళందరికీ నువ్వు ఒక ఉదాహరణనే అనాలి. దొంగ రాస్కెల్. ఈయనెవరో నీకు తెలుస్తోందా? పాపచ్చిన్ పేరు విన్నావా? మన రాష్ట్రంలోనే ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు రన్ చేస్తున్న ఒక చిన్న యజమాని. కంపెనీ పేరు చెప్తే మీకు తెలుస్తుంది, ఎల్మోడ్ ఫైనాన్షియల్. తెలుసు తెలుసు తెలుసు. మీ కంపెనీలో నేను నా గోల్డ్ ని తాకట్టు పెట్టాను. కానీ నువ్వు దాన్ని విడిపించలేదు, దాన్ని వేలా వేశావు. అయ్యో, మీకు నా సిచ్యువేషన్ తెలుసు కదా. ఈ సిచ్యువేషనే ప్రాబ్లం. సిచ్యువేషనే కదా ఒక మనిషిని అంతకడుగాను సన్యాసిగాను మారుస్తుంది. ఇప్పుడు నువ్వు నా ముందుకొచ్చి నిల్చుందావంటే దానికి కూడా సిచ్యువేషనే కారణం. నీకే కాదు, నా సంస్థలో ఉన్న ఒక్క నిమిషం ఉండి వస్తాను. ఏమిటి ఓనర్ గారు వెళ్ళిపోయారు? రావయ్యా రా. ఎందుకు ఇంత చండాలమైన పని చేసావు? నేను కావాలని చేసేది. ఎవరి దగ్గర అబద్ధం చెప్తున్నావు? వారం రోజుల్లో డబ్బు తెచ్చి ఇవ్వలేదు, నిన్ను చంపేస్తాను రా, తీసుకెళ్ళండి. ఏం లేదు. రాజమండ్రి బ్రాంచ్ మేనేజరు ఒక చిన్న దొంగ పని చేశాడు, డబ్బు తీసి ఖర్చు పెట్టేసుకున్నాడు. అదే ఎందుకు తీసావరా అని అడుగుతున్నాను. విషయం తెలుసుకున్న తర్వాతే దానికి తగ్గ యాక్షన్ కూడా ఉంటుంది. అయ్యా, మీరు నన్ను ఎందుకు పిలిచారో తెలుసుకోవచ్చా? చెప్తాను చెప్తాను. ఇక్కడి నుంచి దూరంలో ఉన్న ఒక బ్రాంచ్ కి మేనేజర్ కావాలి. నువ్వు దానికి రెడీగా ఉంటే నాకు చాలా సంతోషం. నాకు ఏం అర్హత ఉందని మీరు నాకు ఈ ఉద్యోగం ఇస్తున్నారని ఆలోచిస్తున్నావా? 70 చెక్కుల కేసులు దొరకకుండా తప్పించుకున్నవాడివి కదా, ఆ టాలెంటే నీకున్న అర్హత. దొంగోడు కొంప ముంచే జగజ్జంత్రి కోసమే వెతుకుతున్నావు. నువ్వు దొరికావు, ఇక మాకు టెన్షన్ లేదు. శ్రీపురం బ్రాంచ్ లో ఎంతో మంది వచ్చి అప్పు తీసుకుంటూ ఉంటారు. ల్యాండ్ డాక్యుమెంట్ తీసుకునే వాళ్ళు కూడా లోన్ ఇస్తూ ఉంటారు. డబ్బు తీసుకువెళ్ళడమే కానీ ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వడం జరగలేదు. మనం అది అడగడానికి వెళ్ళామంటే ఇంట్లోంచి బయటకు వచ్చేదెవరు? మగసింహాలు కాదు,
ఇంకొకసారి నువ్వు ఇక్కడ డబ్బు కోసం వచ్చావో కోసి కాకులకి గద్దలకి పడేస్తాను. అయ్యో ఆహా, సంస్కారవంతమైన 16 అనాల తెలిగింటి ఆడపడుచు. డబ్బు తీసుకుని ఎగ్గొట్టి దాక్కునే మగాళ్ళని మనం ఎలాగైనా తీసుకెళ్లి ఓనర్ గారి ముందు నిలబెట్టాలి. అలా చేశానంటే నాకున్న అప్పులు మొత్తం ఆయనే తీర్చేస్తాను అని చెప్పారు. అది మంచిదేగా, కానీ వీళ్ళను ఆయన ముందు ఎలా నిలబెట్టాలి? ఒకటి చేసి ఎలాగో నిలబెట్టాలి. సరే, మన దగ్గర ఆధారాలు ఉన్నాయిగా, వాళ్ళ వస్తువులన్నీ మనం జప్తు చేస్తే. అప్పు తీసుకున్నందుకు ఎవరైనా వచ్చి మా చోట్ల జప్తు చేయాలనుకుంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళరు. అందువల్ల మనం శక్తిని కాదు బుద్ధిని ఉపయోగించాలి. అమ్మయ్యా, నా దగ్గర ఉన్నదానికంటే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. ఏమిటి? బుద్ధి. కనీసం అది నీకైనా ఉపయోగపడని. నువ్వు నా కోసం అంత పెద్ద సాహసం చేయక్కర్లేదు, ఏం చేయాలో నాకే తెలుసు. ఏ వివేక, ప్రియమైన సముద్రవాసులారా, అప్పు చేసి విసిగిపోయిన వారి కోసం ఒక మీటింగ్. ఎక్కువ వడ్డీ మీటర్ వడ్డీలకు ఇచ్చే సంస్థలకు వ్యతిరేకంగా అప్పు చేసిన వాళ్ళందరూ జరిపించే ఒక ఆర్భాటం. నవంబర్ 22వ తారీఖున కమ్యూనిటీ హాల్లో బెదిరించబడిన వాళ్ళు, బాధించబడిన వాళ్ళు కలిసి జరిపే ఒక మీటింగ్. ఇది ఒక చివరి అవకాశం. వ్యతిరేకించే వాళ్ళం ఒకటవుదాం, అప్పుల బాధ నుండి విముక్తి పొందుదాం. అల్లో మై టెస్టింగ్, మై టెస్టింగ్. ప్రియమైన సముద్ర వాసులారా, మేము రహస్యంగా ఒక సర్వే తీశాం. శ్రీ ఇలమట్టం పాపచ్చన్, ఆయన, ఆయనకు సొంతమైన ఎన్నో కంపెనీలే ఇక్కడున్న చాలా మందికి అప్పులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవడం కోసం వాళ్ళు మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు అని మాకు తెలిసింది. ముందు అతన్ని అరెస్ట్ చేయాలి, అదే మనకు కావాల్సింది. అందువల్ల కమ్యూనిటీ హాల్లో జరిగే మీటింగ్కి మీరందరూ రావాలని సవినీయంగా తెలియజేస్తున్నారు. అయితే ఆ మీటింగ్ వస్తే ఇచ్చిన అప్పు తిరిగి అడగరుగా? ఎలా అడుగుతారు? సముద్ర తీరంలో ఉన్న అప్పుల వాళ్ళని కమ్యూనిటీ హాల్ కి రప్పించాను. అప్పచ్చన్ రౌడీలు వాళ్ళ స్టైల్లో డీల్ చేశారు. ఆ విధంగానే వాళ్ళందరినీ అదరగొట్టాను. డబ్బు డబ్బులోనే ఉందిరా లోకమంతా. అదే డబ్బు. భయపడిపోయా? నేను భయపడి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. నేను నా మాట కాపాడుకోవాలి. 3 నెలల వరకు నువ్వు చేసిన అప్పులు వాళ్ళు నేను వెతుక్కుంటూ రారు. ఆ 3 నెలలు నువ్వు ఎలముట్ట ఫైనాన్స్ లో ఒక బ్రాంచ్ మేనేజర్ గా పనిచేయాలి. అది శ్రీపురం బ్రాంచ్ అయితే వాళ్ళు తిడ్డుతోనే కొట్టి చంపేస్తారు. అక్కడొద్దు, ఇంకో ఊరు నీకోసం సెలెక్ట్ చేశాను. ఆ బ్రాంచ్ లో నువ్వు నడుచుకునే విధానం బట్టే మిగిలిన విషయాలు నిర్ణయిస్తాను. ఇంకొక రిక్వెస్ట్ సార్, వీడి కూడా ఏదైనా ఉద్యోగం ఇచ్చారంటే వీడికే అర్హత ఉంది. సమాజ సేవకుని సార్. అది అర్హత? వాడి టాలెంట్ కి ఇంకే ఉద్యోగం దొరకలేదు. అయితే రికవరీలో ఉండు. ఏమిటది రికవరీ మేనేజర్? అదే డబ్బు కట్టిన బళ్ళు ఎత్తుకొస్తుంటారే ఆ వింగ్కి హెడ్. అబ్బా, మీది చాలా పెద్ద మనసు సార్. వివేకానంద, మీ అయ్యగారికి నువ్వు నచ్చావంటే నీ టైం బాగున్నట్టే అర్థం. నచ్చలేదంటే అప్పుడే నీ టైం రివర్స్ అయిపోయింది అనుకోవాలి. గోవింద, ఇదే మేనేజర్ క్యాబిన్, ఇవే లాకర్ కీస్. ఇవి మామూలు కీస్ కావు, స్వర్గాన్ని నరకాన్ని దీంతోనే తెరవచ్చు. నీకేం కావాలో నువ్వే నిర్ణయించుకోవాలి, సవ్యంగా నడుచుకోవాలి, తెలుసా? ఓకే సార్. చూసావా, ఇదే జింజర్. జింజరా? అవును, జింజర్ అల్లం. గోల్డ్కు మేము పెట్టిన పేరే జింజర్. జింజర్ అంటే అల్లం అనే అర్థం మాత్రమే కాదు, ధైర్యం, శౌర్యం అనే 2-3 అర్థాలు కూడా ఉన్నాయి. అవును, ఇది మన చేతుల్లో ఉంటే మంచి పవర్ వస్తుంది. ఎంతో మంది తాకట్టు పెట్టడానికి తెచ్చినవి ఇవి. ఎంతో మంది కష్టాలు కళ్ళ కూడా ఇందులోనే ఉంటాయి. మీరు పని ఎంతో బాధ్యతగా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ తప్పు ఏదన్నా జరిగిందంటే దానికి మొదటి బాధ్యులు మీరే అవుతారు. అయ్యో, ఒకవేళ ఇక్కడ ఏదైనా మంచి జరిగితే ఆ క్రెడిట్ అంతా మా అయ్యగారికే చెందుతుంది. ఓహో, భగవంతుడా, అంతా సవ్యంగా జరగాలి. ఏమైంది? అయిపోయింది సార్. ఎవరు చెప్పారు అయిపోయిందని? ఇప్పుడే కదా మొదలు పెడుతున్నాం. చేపలు చేయడం తెలుసా నీకు? చేపలు చాలా తేలికయ్యా. అవునా? అవును. ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్ చేపలు దొరికాయి. రుచి, విటమిన్ల విషయంలో ఈ చేపలే హైలైట్, తెలుసా నీకు? అయితే సంతోషంగా కానివ్వు. ఇదిగో, నేను చెప్తున్న కథలో కూడా నాకు సంతోషంగా ఒక మేనేజర్ ఉద్యోగం వచ్చింది. గుర్తులేవయ్యా, ఎంతకాలం పక్కా వెజిటేరియన్ గా ఉన్న నువ్వు
నాన్ వెజిటేరియన్ గా మారిపోతున్నావు. కారం చింతపండు వేసి పులుసు అదరగొట్టాలి. కానీ కానీ ఓ పని చేస్తనే నీకు చెప్పు. కరెక్టే సార్. మునక్కడ సాంబారు దద్దోజనం అంటూ ప్రశాంతంగా సాగుతున్న ఆ బ్రాంచ్ లో మేనేజర్ ఉద్యోగము నా జీవితము సడన్ గా ఒకరోజు యూటర్న్ తీసుకున్నట్టు నాన్ వెజ్ అయిపోయింది సార్. మంచి పులుసు తయారు చేసినట్టు ఈ చేపలు అయిపోయింది సార్. ఎక్స్క్యూజ్ మీ, కూర్చోండి. నా పేరు రూప. నేనిక్కడ నగలు తాకట్టు పెట్టాను, వాటిని విడిపించుకోవాలి. ఓ అలాగా, ఏది మీ కార్డు ఒకసారి ఇవ్వండి. ఇస్తానుండండి ఒక్క నిమిషం, ఇదిగోండి. వివేకానంద రూప. నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు. నేను చెప్పింది రూపాయి కాదు, రూప. ఏ రూప? అదిగో అక్కడ రూప. అవునరా తన. రూపా, నేనెవరో గుర్తుందా? కొంచెం గుర్తు చేసుకోవా? నా జీవితాన్ని తిరగరాసిన వారు కదా. 9847042634. అది ఒక చిన్న తప్పు జరిగిపోయింది. మీ అన్నయ్య ఒక పోలీస్ కదా, అతని మీద భయంతో నేను లాస్ట్ నెంబర్ ని మార్చి చెప్పేశాను. అది 1-4 కాదు. అది పెద్ద విషయమేం కాదు, కానీ 1 నుంచి 4 ఉన్న దూరం చాలా ఎక్కువని మీరు ఊహించలేదు. ఆ 1 లోపలే ఉన్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే వెళ్ళి చూడొచ్చు కదా. ఇదిగో ఇతనే ఆ 1. వివేకానంద, సిట్ డౌన్. ఏమైంది? ఏమైంది? ఏం లేదు, నేనెంత ఫూల్ను కొంచెం ఆలోచించుకున్నాను. ఆడవాళ్ళకి కావాల్సింది అందం కాదు, తెలివని మాలాంటి వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమిటో. అది కాదు రూప, మీ విలువ లైఫ్ ఎలా ఉందని. విలువ ఏమిటో కూడా నాకు తెలిసిపోయింది. అది తగ్గిందిలేండి, మా అన్నయ్యకి ఒక యాక్సిడెంట్ జరిగింది. చాలా సంతోషం. ఏంటి చనిపోయారా? లేదు, పారాలసిస్ వచ్చి మంచం పట్టారని మీకు తెలీదా? తెలీదే, ఎప్పుడు? ఏయ్ తెలీదండి, ఎప్పుడు? మేము ఇల్లు మారిన కొద్ది రోజుల్లోనే యాక్సిడెంట్ అయింది. ఓ, ఆ విషయం సరే, గానీ మీరేమిటి ఇక్కడ? నేను కొన్ని ఆర్నమెంట్స్ ని తాకట్టు పెట్టాను, అవి విడిపించడానికి వచ్చాను. సారీ, yes, నువ్వు ఇక్కడ ఉన్నావా? ప్రొసీజర్స్ అయిపోయాయా? మోహన్, మీట్ మిస్టర్ వివేకానంద. ఓ హాయ్, ఐ యామ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ బ్రాంచ్. మోహన్ ఎవరో మీకు తెలీదా? మీ ఫ్రెండ్ చెప్పారే, ఆ డిజిట్ 4. మోహన్ ఈయనే, ఆ ఫోన్ ఒరిజినల్ ఓనర్. అంటే ఈయనకు బదులు నేను నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాను కదూ. నా దృష్టిలో మాత్రం నెంబర్ మారిపోయి వచ్చిన కాల్, అది అందమైన రూప దగ్గర నుంచి వచ్చిన కాల్. అందమైన వాయిస్ తో మీరే ఫోన్ ఇచ్చారా అని అడగగానే కాదని చెప్పడానికి నాకు మనసు రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే మీ దృష్టిలో మాత్రం అది ద్రోహమే, కానీ నెంబర్ తప్పుగా ఇచ్చి మీ ఫ్రెండ్ చేసింది కూడా పెద్ద ద్రోహమే. ఆ రోజు తను ఆ ఫోన్ ని నెంబర్ ని వాళ్ళ అన్నయ్యకిచ్చి ఈ నెంబర్ గల వాళ్ళని చంపేయమని తను చెప్పుంటే నా పరిస్థితి ఏమై ఉండేది. కానీ తను అలా చేయలేదు, చెయ్యదు కూడా. ఎందుకంటే ప్రేమించడం మాత్రమే తెలిసిన ఒక అమాయకురాలే నా రూప. అంతా నీవలేరా, నీ మూర్ఖత్వం వల్లే నేను తన్ని కోల్పోయాను. చివరి నెంబర్ తప్పుగా చెప్పడం వల్ల నాకు ఎంత పెద్ద నష్టం. అందువల్ల ఏం జరిగిందో చూసావు కదరా, నా రూపాన్ని వాడు చెప్తుంటే నాకు ఎలా అనిపించేదో తెలుసా? ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క యోగం ఉంటుంది వివేక. మూసుకో. ఎవరికి ఏ లడ్డు దొరకాలో అందులో రాసుంటుంది. తినే మెతుకు మీద ఎలాగైతే రాసుంటారో ఒక్కొక్క అమ్మాయి నుదుటి మీద ఆ వ్యక్తి పేరు రాసుంటారా? తను మోహన్ పెళ్ళం అవ్వాలని రాసుంది. దానికి నేను, నువ్వు, ఆ మొబైల్ నెంబర్ ఒక కారణం అయ్యాం. అంతే, ఎలాగో ఆ అమ్మాయి తప్పించుకుంది. కరెక్ట్. చాలు, ఒకసారి దిగు. నిజమైన ఫ్రెండ్ అంటే ఇలాగే ఉండాలరా. అదే కదా, సంతోషంగా ఉంది. ఇక్కడి నుంచి ఇంటికి 7 కిలోమీటర్లే కదా, నడిచిరా పేదవా. చాలా అదృష్టం. ఏ తను నేను కోల్పోయినందుకా? అందులో డౌటే ఉంది. మగవాళ్ల సంతోషాన్ని ధ్వంసం చేయడానికే భూమి మీద అవతరించిన రాక్షసులే ఈ ఆడవాళ్ళు. వాళ్ళని నమ్మావో గోతిలో పడిపోతావు.
నువ్వు ప్రశాంతంగా బతకాలంటే తెలివితేటలనే నమ్ముకోవాలి. ఈ వాక్యాలు ఎక్కడైనా విన్నావా? ఇవన్నీ చెప్పడానికి వినడానికి బానే ఉంటాయి. అనుభవించింది నేను కదా. నా తల రాత ఆడుకుంది సార్. వివేకానంద, మీరు చాలా లక్కీ అండి. మిమ్మల్ని కలుసుకున్న తర్వాత నాకు పాజిటివ్ గా ఎన్నో విషయాలు జరిగాయి తెలుసా? ఓహో, మేము కొనాలనుకున్న ఒక ఇల్లు రేట్ విషయంలో సెట్ అవ్వలేదు. నిన్న రాత్రి ఆ ఓనర్ గారు రమ్మన్నారు. మేము అడిగిన రేటుకే ఇస్తామని కూడా అన్నారు. అడ్వాన్స్ ఇవ్వడానికి ఓ 10 లక్షల రూపాయలు కావాలి. గోల్డ్ ఇంట్లో వేస్ట్ గానే ఉంది. ఇదిగోండి, దీని నుంచి కొని ఓ 10 లక్షల రూపాయలు ఇవ్వండి. ఒక్క నిమిషం శివగామయ్య, ఇమీడియట్ గా ఓ 10 లక్షల రూపాయల క్యాష్ క్యాబిన్ కి తీసుకురండి. ఓకే సార్. మీరు ఇవన్నీ తాకట్టు పెట్టకర్లేదు, ఏదో ఒకటి తీసుకోండి. ఇందులోంచి ఏది తీసుకోవాలో తెలియడం లేదు. మీరే ఏదో ఒకటి తీసివ్వండి. అయ్యో, నేనెలా? దాందే ఉందండి. ఆ రోజు మీ ఫ్రెండ్ 4 బదులు 1 అని చెప్పుంటే నా జీవితంలో మీరే ఉండేవారుగా. అయితే ఇది తీసుకోండి, ఇదే మీకు అందంగా ఉంటుంది. వివేకానంద, దీన్ని మనసు పొంతన అంటారా? నేను ఈ చైన తీసుకోవాలనుకున్నాను. ఇక్కడ ఒక సంతకం పెట్టండి. ఇవన్నీ లాకర్ లో పెట్టండి. ఓకే సార్. యాక్చువల్గా నష్టం మీకు కాదు, నాకే. మిస్టర్ మోహన్, ఆయన మీరు మీరు హ్యాపీగానే ఉన్నారుగా. జీవితంలో రీటేక్లు ఉండవు కదా. లాస్ట్ నెంబర్ మారిపోయిన ఒక మొబైల్ నంబరే నా జీవితం. అయ్యగారు రమ్మన్నారు. నేను వస్తాను. నమస్కారం అయ్యగారు. నీ ఇంటి పత్రాలన్నీ బ్యాంకులో తాకట్టు పెట్టావు కదూ? అవును అయ్యగారు. ఎందుకు? జప్తే ఏమైనా? జప్తే కానీ నీ ఇంటిది కొంచ. ఎవర్రాది? తను రూప. నీకేమవుతుంది? నా ఫ్రెండ్. అయితే అది నువ్వు కలిసే కదా ఈ ఆట ఆడారు. మేనేజర్ ఉద్యోగం ఇవ్వడమే కాదు, నరికి ముక్కలు ముక్కలు చేయడం కూడా నాకు తెలుసు. చూడరా, ఇవన్నీ రోల్డ్ గోల్డ్, ఒరిజినల్ నగలు కావు. మోహన్ మేనన్, తుషార్ విల్లా, నంబర్ 13. ఓకే. రే, ఈ గేటేరా. మేము మిస్టర్ మోహన్ ని కలవాలని వచ్చాం. మోహనా? మోహన్ ఎవరు? నంబర్ 13 తుషార్ విల్లా. అడ్రస్ కరెక్టే, కానీ ఇక్కడ మోహన్ అని ఎవరు లేరే. మేము వెతుకుతోంది రూపా వాళ్ళ హస్బెండ్. సారీ సార్, ఇక్కడ మోహన్ లేరు, రూపా లేరు. ఇది మా ఇల్లు. మీరేదో తప్పుడు అడ్రస్ వచ్చినట్టున్నారు. సార్, మేము మోహన్ తో మాట్లాడి బయటకు. మీ బావ నిన్ను మోసం చేసినట్టు అది కూడా నిన్ను మోసం చేసినట్టుందిరా. ఇటువంటి ద్రోహాలకి మా పాపచనయ్య గారు విధించే శిక్ష ఏమిటంటే, 2 కాళ్ళు చేతుల్ని విరిచి తీసి ఒంట్లోని భాగాలని విడివిడిగా అమ్మేస్తూ ఉంటారు. కానీ నా విషయంలో మా అయ్యగారు కొంచెం జాలి చూపించారు. నీకు 1 మంత్ టైం ఇస్తున్నాను. ఆలోగా ఒకటి డబ్బు లేదా జింజర్, ఇందులో ఏదో ఒకటి నా దగ్గరికి రాలేదంటే నువ్వొక్కడవే కాదు, మీ అమ్మ, మీ చెల్లెలు అందరూ కష్టపడతారు. మీరు ఏమైనా చేసుకోండి అయ్యగారు, కానీ వాళ్ళని మాత్రం వదిలేయండి. నీకు అదృష్టం కలిసి వస్తే దాన్ని అనుభవించేదెవరు? మీ ఇంట్లో వాళ్లే కదా, ఒప్పుకుంటావా? అలాంటప్పుడు నీకు దురదృష్టం వస్తే అది కూడా వాళ్ళు ఖచ్చితంగా అనుభవించాలి కదా. వెళ్ళు, ఎలాగైనా ఎవరినైనా చంపి ఆ డబ్బు తీసుకురా. Thank you.
వివేకానంద అహ్మద్ ఇప్పుడు డబ్బులు ఇవ్వడం ఆపేశాడట్రా డబ్బుని అప్పుగా ఇస్తే రెండు నష్టాలని చెప్పాడు డబ్బు పోతుంది అప్పందం కూడా పోతుంది అన్నాడు నేను ఎంతగానో ట్రై చేసి చూశానురా అప్పివ్వడానికి ఏదైనా తాకట్టు పెట్టాల్సిందే అంటున్నాడు కానీ అది కూడా నీకు దక్కదు ఈ ఫీల్డ్లో నీ ట్రాక్ రికార్డ్ చాలా దారుణంగా ఉంది ఇప్పుడు నేను ఇంకా ఏం చేయాలరా 1 మంత్ లో 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అంత డబ్బు ఎలా రెడీ చేయాలిరా ఇక నీకున్నది ఒక్కటే ఒక్క దారిరా లాటరీ తగలాలి లేదంటే దొంగతనం చేయాలి దొంగతనం చేద్దాం అంటావా దొంగతనం అది అందరూ అంత సులభంగా చేయలేరు అది ఒక కళ దొంగోడు కూడా ఒక కళాకారుడే కేశవ్ దొంగతనంలో ఇతను పెద్ద కళాకారుడు ఎన్నో సంవత్సరాలుగా ఇతను చాలా ఫేమస్ కానీ ఏ కేసులోనూ ఇంతవరకు ఇతను దొరకలేదు అతను డ్రైవింగ్ స్కూల్లో కొత్త దొంగలకి అడ్వైస్లు ఆరితేరిన దొంగల గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఏమైంది కేశవా నేను చెప్పిన వస్తువు రెడీ అయిందా నాకు ఒక పని అప్పగించడం ఆ దేవుడికి పని అప్పగించడం రెండు ఒకటే రెండు జరుగుతాయి కానీ ఒక్క తేడా ఉంది దేవుడు దొంగతనం చేయడు కానీ నేను చేస్తాను రా ఇలా చూడు సూపర్ ఇదెక్కడ పెట్టావయ్యా వర్క్షాప్ లో రిపేర్ కోసం ఇచ్చారు నేను అక్కడ ఉన్న పోలీసును బొట్లో వేసుకుని ఇక్కడ తీసుకొచ్చేసాను హీరోని విలన్ పోలీస్ చేసి చేస్తున్నప్పుడు కొండ బెదిరించి దొర్లించడానికి ఇది కావాలి ఏం చేయమంటావు నేను ఒక సినిమా కంపెనీకి ప్రొడక్షన్ కంట్రోలర్ అయ్యానుగా డైరెక్టర్ ఏవడిగినా దాన్ని తీసుకొచ్చి ఇవ్వాలి కదా సినిమా షూటింగ్ ఏరియాలో ఒక నెల ఉంటుంది ఇంకా చాలా ప్రాపర్టీస్ కావాలి తరచూ వస్తాను ఏయ్ ఆ సెట్టోని రమనయ్యా మా సమస్యలు విన్న తర్వాత మాకు హెల్ప్ చేయడానికి కేశవ్ ఒప్పుకున్నాడు కానీ దొంగతనానికి నేను విరుద్ధంగానే ఉన్నాను ఏమైంది చచ్చే పరిస్థితి వచ్చినా దొంగతనం చేయకూడదని మా అమ్మ తరచూ చెప్పేది ఆ అమ్మ ప్రాణాలు కాపాడడం కోసమే మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఓనర్ గురించి తెలుసుగా తను ఏం చేస్తాడో కూడా తెలుసు కదా దొంగతనం అంత దారుణమైన విషయం ఏమీ కాదు ఇది ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అవును ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ దొంగతనాన్ని బేస్ చేసుకునే కదా ఉన్నాయి అడిగితే ఇన్స్పిరేషన్ అనే కదా అంటున్నారు మనం కూడా ఇన్స్పైర్ చేస్తున్నాం మీకు కావాల్సింది 10 లక్షలు కదా అవి వద్దనుకునే ఏదో ఒక ఇంట్లోని మనం ఇన్స్పైర్ చేస్తున్నాం అది తప్పో పాపమో కాదు అది మన జన్మ హక్కు లాంటిది డబ్బు అవసరం ఉన్నవాడికి ఆ హక్కు ఉంటుంది కరెక్టే కదా దొంగతనాన్ని పూర్తిగా వ్యతిరేకించే నేను అదే కరెక్ట్ అని పూర్తిగా అందులోకి దిగిపోయాను ఈ మనుషుల్లో మూడు రకాలు ఉంటారు లోవర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఈ అప్పర్ క్లాస్ ఇళ్లలోకే మనం వెళ్ళాలి అదే విధంగా ఇళ్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఎంతో లక్షణమైన ఇల్లు కకుర్తి కొంప ఓ మోస్తరు ఇల్లు లో క్లాస్ ఇల్లు లేదంటే వేలంలో ఉన్న ఇల్లు ఇందులో లక్షణంగా ఉన్న ఇంటిని మనం వెతుక్కోవాలి ఈ వాస్తు వాస్తు అని చెబుతూ ఉంటారే అది మనుషులు మోసం చేయడానికి కనిపెట్టింది ఏమీ కాదు నా దృష్టిలో మాత్రం అది కూడా దొంగతనం లాంటిదే అది ఒక శాస్త్రం ఈ ఇల్లు ఎలా ఉంది పర్వాలేదు కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది దీని వాస్తే సరిగ్గా లేదు కిచెన్ సరైన స్థానంలో లేదు ఏమవుతుంది మనశ్శాంతి ఉండదు ఓహో ఎవరిది నీదా భార్యది భార్య మనశ్శాంతిగా లేకపోతే ఆ తర్వాత ఏమవుతుంది ఓకే ఓకే అందువల్ల ఇటువంటి ఇంటిని మనం అవాయిడ్ చేయాలి భర్త కంటికి రెప్పలా చూసుకునే భార్యల్లాగే లక్షణమైన ఇల్లు కూడా ఉంటాయి అటువంటి ఇల్లు అయితేనే మనకు బాగా సూట్ అవుతాయి రండి రండి నన్ను దోచుకోండిని ఆ ఇల్లు ఆహ్వానిస్తూ ఉంటాయి అదే మనకు మంచి ఛాన్స్ అదిగో అటువంటి ఇల్లు చూడండి ఈ ఇంటికి నేను చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి ఎంతో లక్షణమైన ఇల్లు ఈ ఇంటికి ఏ లోటు లేదు నేను చెప్పింది విన్నారుగా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా చూడండి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఆగ్నేయంలో కిచెన్ వాయువ్యంలో ఇంకో బెడ్రూమ్ సిగ్నం కూడా బాగుంది ఇక మనం వెతుక్కోవద్దు ఇదే ఫిక్స్ చేసేస్తున్నాం కన్ఫర్మ్ చేయొచ్చు కదా ఓకే
ఇవి ఇంటి తాళాలు. ఇందులో ఏది ఆ ఇంటికి సూట్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఏదో ఒక దాంతో ఆ ఇంటిని తెరవచ్చు. ఈ తాళం చెవితో గేటు తెరవచ్చు. గేటు తెరుచుకుని మీరు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు తలుపు తెరుచుకుని మీరు లోపలికి వెళ్ళారంటే హాల్ వస్తుంది. దానికి పక్కనే చూసారంటే బెడ్రూమ్ ఒకటి ఉంటుంది. బెడ్రూమ్ లోనే ముఖ్యమైన బీరువా ఉంది. దాని ఒక కీ ఆవిడ తీసుకువెళ్ళుంటుంది. ఇంకొక కీ లివింగ్ రూమ్ లో కార్నర్ లో ఉన్న ఫిష్ ట్యాంక్ లో శంఖం లోపల ఉంటుంది. మీరిద్దరూ ధైర్యంగా లోపలికి వెళ్తున్నారు, కీ తీసుకుంటున్నారు, బీరువాని తెరుస్తున్నారు. వాళ్లకు అవసరం లేదనుకున్న డబ్బు మీరు తీసుకుంటున్నారు, వెంటనే తిరిగి వచ్చేస్తున్నారు. ఓకే కదా? ఎలాగో దొంగతనం చేయబోతున్నాం, మొత్తం తీసేసుకుందాం. వద్దురా వద్దు, ఎప్పుడైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాను. పది చాలు, పది చాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పది. భగవంతుడా కాపాడు తండ్రి. చేతులెత్తరా. ముందుకు రాగండి, వచ్చారంటే షూట్ చేస్తాను. దయచేసి మమ్మల్ని క్షమించండి సార్. అంటే మీకు 10 లక్షలు కావాలి అంతేగా? వద్దు సార్, వద్దు. మీ ఇంట్లోంచి మాకు ఒక్క రూపాయి కూడా వద్దు. అవును, కానీ మమ్మల్ని ప్రాణాలతో వెళ్తే అంతే చాలు సార్. ఇక్కడ నుంచి వెళితే ఇంకో ఇంటికి వెళతారు? లేదు సార్, లేదు. వెళ్ళం సార్, మేము మంచి కుటుంబానికి చెందిన వాళ్ళం. అడిగి చూడండి. పైగా నేను ఒక సమాజ సేవకుడిని సార్. మరి పాపచ్చన్ గారి అప్పు ఎలా తీరుస్తారు? ఏంటి, ఎలా తీరుస్తావు? తెలీదు సార్. నేను సహాయం చేయనా? ఎగతాళి చేయకండి సార్, మరో దారిలోకే వచ్చాం. తెలుసు, అందుకే అడిగాను. 10 లక్షల రూపాయలు నేనివ్వనా? ఊరికే కాదు, దానికి బదులు మీరు నాకు సాయం చేయాలి. ఏం సహాయం సార్? ఒకణ్ణి చంపా. చంపాలా? గన్ను తీనా? వద్దు సార్. ఆ దేవుడే మిమ్మల్ని నా ముందుకు తీసుకొచ్చాడు. ఈ ఇంట్లో అన్ని రూమ్స్ లో కెమెరాస్ ఫిక్స్ చేస్తున్నాయి. మీరు లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతా రికార్డ్ అయింది. అది పోలీసులకిస్తే ఏం జరుగుతుందో మీకే తెలుసు అనుకుంటాను. చెయ్యని నేరానికి మీరు జైలుకు వెళ్లడం నాకిష్టం లేదు, కానీ ఆ విశ్వాసం మీరు నాకు చూపించాలి. మేమిప్పుడు ఎవరిని చంపాలో చెప్పండి సార్. వెంకట్, వెంకటకృష్ణ అనే నా ఫ్రెండ్ని చంపాలి. వాడే ఇప్పుడు నా శత్రువు. వెంకటకృష్ణ సకల కళా వల్లభుడు,
విదేశీ భాషలే కాకుండా దాదాపు 10 భాషలు వాడికి తెలుసు. కానీ వాడి టాలెంట్ ని వాడు ఉపయోగించుకున్నది తన సంతోషం కోసం మాత్రమే, కేవలం స్త్రీ సుఖం కోసమే. నాకు తెలిసినంత వరకు వాడు దారుణమైన ఉమనైజర్. పరిచయమైన ఏ అమ్మాయినైనా అనుభవించకుండా వదిలిపెట్టాడు. అమ్మాయిల్ని వలలో వేసుకోవడంలో వాడికి వాడే సాటి. నీకు విషయం తెలుసా? ఏంటి? మన కొత్త ఎండి సుజా ఉంది కదా. హేయ్, బాగున్నావా? తను నిన్న నా ఫ్లాట్లోనే పడుకుంది, నా బెడ్ మీద. అలా ఎంతో మంది అమ్మాయిలు కోపం వల్ల, ఈర్ష వల్ల తెలియదు. నేను వాడితో బెట్ కాశాను. నీకు వీలైతే వల్ల వేసుకురా చూద్దామని ఎంతో మందిని చూపించాను. ఏమిట్రా? కొత్త కాపీ రైటర్ తనూజ వార్య తాను పడుతుందని వల్ల. రాత్రి నువ్వింటికి రారా, తను నేను కలిసి ఏమేం చేస్తున్నావో నువ్వే చూడు. హాయ్. హాయ్. ఏమిట్రా ఇది? రా. నాగవ మింట సుగంధి పాల కస్తూరి, తెల్ల జిల్లేడి పువ్వు రేకులు పారిజాతం, ఇవన్నీ కలిపి కాచిన నూనె. నల్లతుమ్మ జిగురు, నాగభైరవి వేరు, వాము, ఇవన్నీ కలిపి ఫిల్టర్ చేసిన ఆవు పాలు. కుక్కవామింట, కొబ్బరి నీళ్లు, డబుల్ షుగర్, ఇవన్నీ ఈక్వల్గా తీసుకుని నల్ల జీలకర్ర కలిపి బాగా నూరి చక్కెర, ఆవు పాలు, నెయ్యి కలిపి గోరువెచ్చగా కాచుకొని తాగాలి. ఇటువంటి గొప్ప మందులన్నీ వాడుతున్నాను కదా, ఈ మాత్రం లేకపోతే ఎలా? అతను చెప్పిన మందుల గురించి నేను ఎప్పుడో విన్నాను. బాగా లేతగా ఉన్న నాగభైరవి వేరు, నల్లతుమ్మ జిగురు, జిల్లేడు పువ్వు వీటితో కాసిన నూనె, నల్లదుంప వేరు, ఉమ్మెత్తకాయలు వీటిని కలిపి ఫిల్టర్ చేసిన పాలు, నల్ల జీలకర్ర, వాము, కొబ్బరి నీళ్లు, వీటన్నిటినీ మిక్స్ చేయాలి కదా. వీటి రిజల్ట్ ఎలా ఉంటుందో నేను కూడా ఒకసారి ట్రై చేయాలి. ఓయ్ నువ్వు కానివో. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిందే తన్ని చూస్తుంటారు. దేవిక నా భార్య, ఎలాంటి దిక్కులేని నాకు ప్రేమగా దొరికిన బహుమతి తను. 6 నెలలు ప్రేమించుకున్న తర్వాతే మేం పెళ్లి చేసుకున్నాం. ఈ లోకమే నాకు దక్కినట్టు సంతోషపడ్డాను. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఓ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నేను కోమాలోకి వెళ్ళిపోయాను. హనీమూన్ ట్రిప్కు వెళుతుంటే యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు దేవికి ఉద్యోగం చేస్తోంది వాడి ఆఫీసులోనే. నాకు బాగా తెలుసు వాడు తన మీద కన్నేసుంటాడు. అదే నాకున్న భయం. ఏవైనా జరగడానికి ముందే వాడు చావాలి. నాకోసమే కాదు, భార్యలు ఉన్నా, చెల్లెళ్ళున్నా, అందరి మగాళ్ల కోసం, ఆడవాళ్ల కోసం వాడు చేస్తే తప్పులేదని మీరు అర్థం చేసుకోవాలి. వెంకట కృష్ణ చావాల్సిన వాడు, బతకడానికే అర్హత లేనివాడు. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. ఆ ఆఫర్ని మీరు అంగీకరించకండి. దొంగతనం అంత ఈజీ కాదు మనిషిని చంపడం అంటే. అది పాపం. దేవుడిచ్చిన ప్రాణాన్ని తీసే అధికారం మనకు లేదు. కరెక్ట్గా చెప్పాడు. అది మాత్రమే కాదు, సెక్షన్ 302 మరణశిక్ష పడే అవకాశం కూడా ఉంది. తెలుసు సార్, నాకంతా తెలుసు. కానీ అప్పుడున్న పరిస్థితిలో నీ మంచి చెడు ఆలోచించలేదు. ఆ రోజు రాత్రికి నేనన్నింటినీ కోల్పోయి ఉన్నాను. ఏం నిర్ణయించుకున్నారు? ఒప్పుకుంటున్నాం. కానీ మేం చంపబోయేది ఆ వెంకట్ని కాదు. మరి? ఆమెరే మీ భార్య దేవికను. Thank you.
ప్రపంచంలో ఎటువంటి మనిషి అయినా సరే ఆ విషయంలో ఎంత కిలాడి అయినా సరే ఆడదాని పర్మిషన్ లేకుండా ఆమె మీద చెయ్యి పెట్టలేడు సార్. ఇలాంటి వెంకటకృష్ణలు ట్రై చేసినప్పుడు వాళ్ళ వలలో పడ్డానికి ఎదురు చూసే అమ్మాయిలే కదా సార్ తప్పు చేస్తున్నారు. ఇందులో ఉన్న దౌర్భాగ్యం ఏమిటంటే మీ భార్య ఈ విషయంలో సగం బావిని దాటేశారు గుర్తుంచుకోండి. ప్రారంభంలో థ్రిల్లింగ్గానే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. పోను పోను అవాయిడ్ చేయలేని స్థితి వస్తుంది. ఇది చాలదన్నట్టు మీ ఆవిడ సంతోషానికి మీరొక అడ్డుగోడ. ఇక మిగిలిన అమ్మాయిల్లాగా ఆవిడ కూడా మిమ్మల్ని ఎలా క్లోజ్ చేయాలని ఆలోచిస్తారు. అసలే మీరు పక్షవాతంతో ఉన్నారు, సో మిమ్మల్ని క్లోజ్ చేయడం ఆవిడకంత కష్టం ఏమీ కాదు. మీకే తెలియకుండా మీరు జీవిస్తోంది మీ శత్రువుతో అని ముందు మీరు తెలుసుకోవాలి. గీత దాటిన అమ్మాయిలే తప్పు చేస్తున్నారు అంటే ప్రారంభంలోనూ ముగింపులోనూ తనే నేరం చేస్తోందని అర్థం. అందులో అనుమానమే లేదు. అయితే అతను ఏం నిర్ణయించుకున్నాడు? ఒకవైపు మరుగుతున్న ఈ పాలలాగా ఆ భార్య ప్రేమ, ఇంకోవైపు ఇదిగో ఈ టీ పొడిలాగా వెంకటకృష్ణ. ఒక టీ స్పూన్ వెంకటకృష్ణ పాలలో పడితే ఏమవుతుందంటే నా భార్య ఇలాగే ఉండాలని కలలు కన్న అమ్మాయిలా తను ఉండదు. అందుకు బదులుగా వెంకటకృష్ణ పడడం వల్ల అటు ఇటు తారుమారైపోయి గుణం మారిపోయిన దేవికే అని తను అర్థం చేసుకున్న వెంటనే ఒప్పుకున్నాడు. కానీ ఓ కండిషన్ ఉందిలేండి, ఆవిడికి తెలియకూడదట పథకం వేసింది ఇతనే అని. ఇందులో కొంచెం షుగర్ వేయనా? ఏంటి షుగర్ ఎంత వేయమంటారు అని అడిగాను. షుగర్ షుగర్ కొద్దిగా వేస్తే చాలు. ఓహో ఓకే, ఒక షార్ట్ టీ బ్రేక్. ఏమిటి సార్ ఇంత ఆలోచిస్తారు, అది ఇక్కడ పెడితే చాలదా? ఓ మీకు కొంచెం కూడా సిగ్గుగా లేదు? పోలీసులు తీసుకొచ్చిన నేరస్తుడితో ఆడుకుంటున్నారు? అరే ఇంతలో నీ ప్రేరైపోయిందా? అదేమిటంటే ఇతను స్టోరీని మంచి సస్పెన్స్ లో ఆపేశాడు. ఒక అమ్మాయి చావబోతోంది, ఆ విషయం తెలుసుకోవడానికి ముందు కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నాం అంతే. ఇలా చూడు, ఇట్రా రా. ఇతను చెప్పే అన్ని విషయాలు నేను ఓ వాంగ్మూలంలాగానే వింటున్నాను. ఆ అమ్మాయికి ఏం జరిగిందో తెలుసుకుంటేనే శిక్షించాలా లేక రిమాండ్ చేయాలో నిర్ణయించుకోగలను. అంతవరకు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకే. నువ్వు చెప్పవయ్యా. అది ఏమిటంటే మేడం, ఇక్కడ నేను ఉన్నానని సంకోచించకు, నేను వెళ్ళిపోతాను. నా మొగుడు పెళ్ళం, తర్వాత ఏం జరిగిందో చెప్పు. చంపాల్సిన దేవికతో మేము పరిచయం పెంచుకోవాలి. ఆ ప్లాన్ మాకు వర్కౌట్ అయిందంటే ఆవిడ్ని మేము ఎప్పుడైనా చంపగలం. ఆ ప్లాన్తో కంటిన్యూ అయ్యి ఎన్ఆర్ఐ విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో మన దేశంలో బిజినెస్ చేసే ఒక నాన్ ఇండియన్ రెసిడెంట్. ఆ గెటప్ లోనే నేను అక్కడికి వెళ్ళాను. ప్లీజ్ కమ్ సార్. Thank you. Please. Good morning, ma'am. Good morning. Shall we? Sure. Oh, thank you. Metro Consultancy అనే బిజినెస్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న దేవికతో పరిచయం పెంచుకోవడానికి అంతకంటే మంచి ఐడియా నాకు తోచలేదు. ఇప్పటికీ ఎంతో మందికి బిజినెస్ లో కన్సల్టెంట్ పని ఏమిటో ఇంకా సరిగా తెలియదు. ఇందులో గెలవాలంటే ఓర్పు సహనం కావాలని ఎవరికీ తెలియదు. ఇవన్నీ మేమే డిసైడ్ చేసి మార్కెట్ లో సక్సెస్ అయిన ప్రోడక్ట్స్. ఇందుకు కారణం మేమెంతో హోంవర్క్ చేయడం. ఇప్పుడు మీ ఐడియా చెప్పండి, మీరు ఎలాంటి బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు? ఎనీథింగ్ గౌరవమైన మండు లిక్కర్. ఎటువంటి వాడైనా జీవించి ఉన్నంత వరకు
ఎలాగైనా అమ్ముకోవచ్చన్న నమ్మకం ఉన్న ఒకే ఒక ప్రొడక్ట్. సారీ, మన ఊరి డ్రింక్ కి మార్కెట్ స్టడీ గానీ కన్సల్టెన్సీ గానీ అవసరం లేదు. మ్యామ్, అతనేదో సార్, ఒక్కసారి బయటికి వస్తాను. ఎందుకు? రండి చెప్తాను. ఎందుకు అంటున్నా? రోరో చెప్తాను. ఆ ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయా? చే, నువ్వెందుకు తొందరపడి డ్రింక్స్ అన్నావు? ఏ, మీరు అది చెప్పాలనుకోలేదా? అయితే పదండి, మార్చి మార్చి చెప్తే కరెక్ట్ గా ఉండదు. మనం సీరియస్ గా లేవనుకుంటారు. ఒక తప్పు చేసామంటే దాన్ని కవర్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తూనే ఉండాలి. మళ్ళీ వెళ్ళాలా? రండ్రా రే. సీరియస్ గా చెప్తున్నారా? నిజంగానా? అవునా? అవును, చూడు ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్, జస్ట్ ఎ మినిట్. ఓకే ప్లీజ్. విదేశాల్లో ఎన్నో సంవత్సరాలు కష్టపడి నేను సంపాదించిన ఆ డబ్బుతో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో మీరు చెప్పడం నాకు ఇష్టం లేదు. అయినా మీరెలా చెప్తారండి? మేడం, మీకు విషయం తెలుసా? ఆల్కహాల్ కన్సంప్షన్ లో ఇండియాలో మొదటి స్థానం కేరళకు ఉంది. బిజినెస్ చేయకూడదని నేను చెప్పలేదుగా. కన్సల్టెన్సీతో అంటే మా అవసరం లేదు అంటున్నాను. అదే ఎందుకో నాకు అర్థం కావడం లేదు. కేరళలో మందు కొట్టే ఒక సగటు మనిషి ఎక్కువగా యూజ్ చేసేది బ్రాండియా, విస్కియా, రమ్మా. అదంతా నాకు అవసరం లేదు. ఇలా చూడండి, నేను ఈ ప్రపోజల్ కి ఒప్పుకోవడం కుదరదు. అదే ఎందుకో నేను అడుగుతున్నా. వన్ సెకండ్ సార్. మీ బిజినెస్ యాంటీ సోషల్. యాంటీయా? సమాజానికి వ్యతిరేకం. అటువంటి ప్రోడక్ట్ కి సపోర్ట్ చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. వై వై, దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. హలో, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నాడు. ఇట్స్ ఓకే, నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. వదిలే, చూసుకుందాం. ఈ కూల్ డౌన్, కొంచెం దారదరండి. ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. కూర్చో. నేను ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా. నేనున్నాను కదా, నేనుండగా ఎందుకు దిగులు? రిలాక్స్, కూల్ డౌన్. నిజమే చెప్తున్నాను, నాకు ఇలాంటి ప్రోడక్ట్స్ అంటే ఇష్టం ఇష్టం ఉండదు. అందువల్లే he is not ready. come on, ekkuga tadimestunnadu vidu. nizaniki mana okari vellindi tanato close avudam ane kada, kani chivariki em ayindi? mottham govinda idantha ee case avvalane. ila jarugutunda naaku telusa? ey, idantha jarigindi manchike ani naaku anipistundi. ఈ మిస్అండర్స్టాండింగ్ నే ఒక ఛాన్స్ గా తీసుకుని తనతో రిలేషన్షిప్ ని పెంచుకోవచ్చు. రిలేషన్షిప్? నువ్వు అనుకునే టైప్ కాదు. నాకు డౌట్, ఆ గొట్టంగట్ట తను ఎక్కడికి వెళ్ళింది? ఏయ్, తన పేరు వెంకట్. ఏదో డొంకట్. తను ఎక్కడికి వెళ్ళింది? వాడి ఇంటికే వెళ్ళింది, ఇంకెక్కడికి వెళ్తుంది? ఎటువంటి ఆధారం లేకుండా ఒక అమ్మాయి విషయంలో అటువంటి నిర్ణయానికి రాకూడదు. అది న్యాయమే కాదు. ఆ వెంకట్ ఇంట్లో పనిచేస్తున్న పనివాడు చెప్తే మీరు ఒప్పుకుంటారా సార్? సారు మేడం ఇక్కడికే వచ్చారు. ఒక మూడు నాలుగు గంటలు ఇక్కడే ఉన్నారు. ఆ ఆధారం తీసుకుని నేను తినగా వెళ్ళింది మిస్టర్ హరి దగ్గరికి. వెంకటకృష్ణ ఒంటరిగా ఉన్న ఇంట్లో మీ భార్య మూడు నాలుగు గంటలు అతనితో గడిపారు అంటే అక్కడ ఏం జరుగుంటుందనేది నేను చెప్పకుండానే మీకు అర్థమయ్యి ఉంటుంది. లేదు, ఇక మీదట తను ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. త్వరగా తను చావాలి. ఇదే ప్లాన్. ఇది ఓకే అయితే కంపెనీ రిక్వైర్మెంట్స్ అన్ని ఉంటాయి. ఓకే మేడం. ఐడి ప్రూఫ్ అన్ని పక్కాగా ఉన్నాయా చూసుకోండి. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని ఎవరు లోపలికి అలౌ చేసింది? మిమ్మల్ని కలవాలన్నారు అందుకని. నేను ఎవరిని కలవదలుచుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ టు టెల్ యు సంథింగ్. సారీ సార్, మేడం కి మిమ్మల్ని కలవడం ఇష్టం లేదన్నారు కదా. అక్క, నేను ఒక క్లయింట్ ని. సారీ సార్, మేడం కి ఇంట్రెస్ట్ లేదు. మేడం కి ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది నా సమస్య కాదు. యాస్ ఏ క్లయింట్ ఐ వాంట్ టు నో ద రీజన్. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ రండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ సార్, నేను కలవాల్సింది మిమ్మల్ని కాదు, దేవిక మేడం. సార్, తనని కలవచ్చు కానీ దానికి ముందు కొన్ని విషయాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, కమ్. దేవిక లైఫ్ ను నాశనం చేసిన విల్లనే ఆ డ్రింక్స్. దేవిక హస్బెండ్ ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్నాడు. తాగి డ్రైవ్ చేయడం వల్ల దేవుడు విధించిన శిక్ష. అందుకనే మీరు డ్రింక్స్ కంపెనీ స్టార్ట్ చేస్తాననగానే ఆవిడ టెన్షన్ అయ్యారు. ఎనీవే సారీ, సారీ ఫర్ ద ట్రబుల్. ఆవిడకి అర్థమేలా నేను చెప్తాను. నేను చెప్తే తను వింటారు. అది నాకు తెలుసు. ఏం తెలుసు? అర్థమైంది, అర్థమైంది. ఏం అర్థమైంది? నిన్న మీ ఇద్దరిని ఇక్కడ చూసినప్పుడే మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ నాకు అర్థమైంది. అపార్థం చేసుకున్నట్టు ఒకటి చెప్పనా? చెప్పండి. మీరిద్దరు చాలా మంచి ప్యాన్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. వీడు నాకు ఒక థ్యాంక్ యూ. రే, నాకు తెలియలేదు ఎందుకు అమ్మాయిలందరూ ఇటువంటి దగుల్ బాజీ. కాదు, ఇలాంటి వెంకటకృష్ణ ట్రై చేస్తే వాడి వల్ల పడడానికి రెడీగా ఉంటున్నారు. వీడి దగ్గర అందం ఉందా లేక డబ్బు ఉందా? పిల్లి గడ్డం ఒకటే ఉంది. ఇలా చూడు వివేక, అమ్మాయిల బుట్టలో పడేయడానికి డబ్బు అందమో తెలివితేటలో అక్కర్లేదురా. మెడకాయ వీక్ గా ఉంటే చాలు. నాకు అర్థం కాలేదు.
అమ్మాయిలు ఏదడిగినా సరే ఊ అంటూ తలాడిస్తే చాలరా. అంతేకాదు అమ్మాయిల్ని ఎప్పుడూ పొగుడుతూ మాట్లాడుతూ ఉండాలి. ఈ రెండు విషయాలు ఆ వెంకట్ కరెక్ట్ గా చేస్తున్నాడు అనిపిస్తోంది. కరెక్ట్ కాదు, ఈ ప్లాన్ కరెక్ట్ గా లేదు. సి చరణ్, కొచ్చి మెట్రో ప్రపోజ్డ్ ప్యానెల్ ఆల్వా వరకు ఉన్నప్పటికీ రేపే ఈ ఏరియాలో ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఎలా వర్కౌట్ అవుతుంది చెప్పు. సారీ మేడం. సారీ అనేది ఎక్స్క్యూజ్ కాదు. నేను మీకు ఇదివరకే చెప్పేశాను కదా. ఆ ప్రాజెక్ట్ ని వదిలేశాను మేడం. ఇక నేను డ్రింక్స్ అమ్మబోయేదే లేదు. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకునే ఆ పిశాచం, ఆ డబ్బు మా సారీకి వద్దు. పిల్లలకు కావాల్సిన బేబీ ఫుడ్స్ అంటే డ్రింక్స్ కు బదులు దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ మార్పుకి నేను ఖచ్చితంగా మీకే థ్యాంక్స్ చెప్పాలి. మందు అమ్ముకుని అలా డబ్బు సంపాదించడం మంచిది కాదని నాకు అర్థమయ్యేలా చెప్పింది మీరే మేడం. అందుకు థ్యాంక్స్ చెప్పే విధంగా నేను ప్రారంభించే బేబీ ఫుడ్ కి దేవికా బేబీ ఫుడ్ అని మీ పేరే పెట్టాలనుకుంటున్నాను మేడం. ఆ తర్వాత నా మీదున్న కోపం దేవిక మనసులో కొంచెం తగ్గింది. నేను ప్రారంభించబోతున్నట్టుగా చెప్పిన లేని బిజినెస్ కి లేని ఆఫీస్ కి తన్ని ఇన్వైట్ చేయగానే సంతోషంగా తను వస్తానని చెప్పడానికి కారణం అదే. పైనే రండి మేడం. దిస్ ఇస్ సపోజ్ టు బి ద 7th ఫ్లోర్ ఆఫ్ దిస్ బిల్డింగ్. ఈ 7వ అంతస్తులోనే నేను నా ఆఫీస్ లోని మెయిన్ బ్లాక్ ని కట్టబోతున్నాను. అలా కట్టకూడదు. ఎందుకు? ఇంత ఎత్తులో కన్స్యూమర్ ప్రొడక్ట్ స్టార్ట్ చేశారంటే అది వర్కౌట్ కాదు. అది మీ కన్సల్టెన్సీ అనే దృష్టితో చూడడం వల్ల మీకు అలా అనిపించవచ్చు, కానీ నా దృష్టిలో ఇదే కరెక్ట్ గా ఉంటుందేమోనని నాకు అనిపిస్తోంది. ఐ మీన్ సెంటిమెంటల్ అటాచ్మెంట్ మేడం, మీకోటి తెలుసా? అయ్యో బాబోయ్, తోసేస్తం పెట్టడానికి ఎందుకంటే మంచి ప్లేస్ ఇంకోటి ఉండదు. మీకు విషయం తెలుసా, ఇక్కడి నుంచి చూస్తే ఈ ఊళ్ళో ఉన్న గుడి గోపురం కనిపిస్తుంది. అదే గోపురం? అది గోపురం కాదు, అది మొబైల్ టవర్. మీరు రండి, ఇలా రండి, ఇక్కడ నుంచి చూడండి. కనిపిస్తుంది, అక్కడ నుంచి చూస్తే తెలుస్తుంది. మీరు రండి, గుడి గోపురం ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది. రండి రండి రండి, చూడండి చూడండి, కొంచెం ఇలా రండి, ఇలా జరగండి. నాకేమి కనపడటం లేదే. కృష్ణ గోవింద అంటూ మనసులో వేడుకుంటూ చూడండి, కనిపిస్తుంది. వాళ్ళండి పిలిచింది. హలో, చెప్పండి. లవ్ చేసిన అమ్మాయిని మేడ మీద తీసుకెళ్లి అక్కడి నుంచి మీ ఇద్దరు దూకి చచ్చిపోదాం అనుకుంటున్నారా? కాదు, ఎవరు చెప్పారు? నేను ఉన్నంత వరకు దానికి ఒప్పుకోనరా? తెలుసు తెలుసు తెలుసు. అది లేదంటే నీ దగ్గర నుంచి, మీ అమ్మ దగ్గర నుంచి, మీ చెల్లి దగ్గర నుంచి 6 కిడ్నీలు అందరివి తీసి అమ్మేసి క్యాష్ చేసుకుంటారు. ఒక్క రూపాయి మిస్ అయినా నేను ఊరుకోను, తెలుసుకో. అర్థమైందా? ఓకే ఓకే అయ్య గారు, సి యూ దెన్, బాయ్. నా ఫ్రెండ్ ఏ టైంలో ఫోన్ చేయాలో కూడా తెలియదా ముసలి. ఈ ఛాన్స్ మిస్ అయిందని ఎందుకు దిగులు పడుతున్నావు? ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. అవన్నీ పెద్ద రూట్లే. అవును, పెద్ద రూటే. హైవేలో వెళ్ళి దాన్ని చంపేద్దాం అంటున్నాను. నాకు అర్థం కాలేదు. నేను దొంగనని నీకు బాగా తెలుసు కదా. తెలుసు. మెకానిక్ అని కూడా తెలుసు కదా. ఒక దొంగోడు ఒక మెకానిక్ ఒకటైపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. తెలీదు. రా చూపిస్తా. ఈడేంట్రా, ఏమంటున్నాడు? రావయ్యా, దేవిక అనే మనిషి లేకుండా చేసేస్తాను. నేమున్నాను కదా, రా. నువ్వు బండి తీసుకెళ్ళు, బండి తీసుకెళ్ళు. ఓకే ఓకే. ఏడ్చినట్టే ఉంది. ఆఫీస్ స్టాఫ్ అంతా వస్తున్నారా? మనసాల్తి వస్తోంది వస్తోంది. ఏమైంది? ఓకేగా? ఓకే ఓకే. బండి బండి. నువ్వు కాద్
దగ్గరికి వెళ్ళి ఏం చేశావు? ఇలా నవ్వేసి వచ్చావా? లేదు, ఆఫీస్ రోల్ నుంచి వచ్చి తన కారు ఎక్కుతుంది. ఎక్కుతుంది, స్టార్ట్ చేస్తుంది, వెళ్తుంది. వెళ్తుంది, వెళ్ళే దారిలో బ్రేక్ నొక్కితే ఏమవుతుంది? బ్రేక్ పడదు. అదే నీకు నాకు ఉన్న తేడా. ముందు నొక్కినప్పుడు బ్రేక్ పడుతుంది. ఎంత వరకు? బండిని ఆఫ్ చేసేంత వరకు. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే తనే కాదు వాళ్ళ అబ్బ తలుచుకున్న బ్రేక్ పడదు. అది కాదు, ఒకవేళ తను బండిని ఆఫ్ చేయకపోతే. తను ఇంటికి వెళ్ళేంత వరకు బండి ఆఫ్ చేయలేదంటే ఇది వర్కౌట్ అవ్వదే. సో మనం ఓ పని చేద్దాం, తను ఈ రూట్ లోనే వస్తుంది, మనం ఇక్కడ ఎక్కడో ఉండి వచ్చే తన్ని అడ్డుకుని బండిని ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి బ్రేక్ నొక్కేలా చేస్తే చాలుగా. మనం ఇప్పుడు ఇక్కడే వెయిట్ చేద్దాం. పాపం ఆ అమ్మాయి. నీకేం తెలుసు సార్ పాపం అంటున్నారు? వేగంగా వెళ్ళిన అమ్మాయి కారు, గుద్దిన సౌండ్, తిరిగి వెళ్ళిన అంబులెన్స్, వీటిని బట్టే గెస్ట్ చేయొచ్చుగా. అదంతా సరే గాని, కానీ మీరు ఒక్కసారి రండి, వచ్చి అంబులెన్స్ లో ఎవరున్నారో చూడండి. నువ్వే కదా? అవును సార్. ఇది ఎలా జరిగింది? కేశవ, నిన్ను ఎక్కడని వెతకనయ్యా? మీరంతా ఇక్కడ ఉన్నారేంటి? మేము ఒకరిని లేపేయడానికి వచ్చాం. లేదు, ఎంకరేజ్ చేయండి, తర్వాత చూసుకోవచ్చు, ముందు కారు ఎక్కండి. ఎందుకు? నేను ఫస్ట్ టైం కారు కొనుక్కున్నాను, మీ అందరికి ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను, అందరూ వచ్చి కూర్చోండి. త్వరగా రండి, అదృష్టం మీరందరూ ఇక్కడే కలిశారు. ఎక్కడికి వెళ్తున్నారు? 49 59 44. ఆవిడది 44 45. ఇది 44, ఏం బాగలేదా? ఆ, బానే ఉంది. కానీ ఈ కార్ ని మీరు ఎప్పుడు కొన్నారు? 10 రోజుల క్రితం. ఓ, 1 మంత్ అయిందా? అయితే కూర్చోండి, కూర్చోండి. ఏసి ఉంది. ఆ మందు కొట్టేక నేను డ్రైవ్ చేయను, డ్రాప్ చేస్తాను. ఆ, ఓకే, కూర్చోండి. 1 మంత్ గా రేట్ సెట్ అవక లేట్ అయ్యింది. ఆహా, 1 అవర్ క్రితమే కన్ఫర్మ్ అయ్యింది. ఏ కార్ గురించి చెప్తున్నారో తెలుసుకోవచ్చా? ఈ కార్ గురించే చెప్తున్నాను. ఓకే అన్నారు, కారు తీసుకొచ్చేసాను. 1 అవర్ క్రితమే కొన్నారా? ఫస్ట్ ఓనర్ ఎవరు? మెట్రో కన్సల్టెన్సీ మేడం ఉన్నారే. పేరేంటి? దేవిక. సంతోషం. మమ్మల్ని కలవడానికి ముందు ఈ కార్ ని ఆఫ్ చేసి ఆన్ చేశారు కదా? ఆఫ్ చేశాక కదా మిమ్మల్ని కూర్చోమన్నాను. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తున్నారు? మాక్సిమం. అవునా? అయితే ఈ పుష్పగుచ్చం ఇక్కడే ఉండివ్వండి. ఇదెందుకు? ఇంకా సేపట్లో అర్థం అవుతుంది. ఆ తర్వాత చంపాలనే నా ప్రయత్నానికి కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఆవిడ శరీరాన్ని గాయపరచడం కంటే మనసుని గాయపరచాలని నిర్ణయించాను. ఆ తర్వాత నా ప్రయత్నాలు ఆ దిశగా ఉన్నాయి. కంటిన్యూ. బాస్కెట్స్ ప్లీజ్. ఓకే 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 ఓకే. వెల్, క్యాచ్ దిస్. ఇది క్యాచ్. మీరా? ఇంతకాలం ఏమయ్యారు? ఆఫీస్ కి రాలేదు? ఈ రోజు వెంకటో పార్టీ అరేంజ్ చేశారు, అందుకే వచ్చాను. ఓ గిఫ్ట్ కొనాలి. మీరేంటి ఇటు? మేము మిమ్మల్ని కలవాలనే ఇక్కడికి వచ్చాం. మీ గురించి అసలు విషయం నిన్నే మేము తెలుసుకున్నాం. పాపం మీ హస్బెండ్ వీల్ చైర్ లో ఉన్నారు కదా, సో సాడ్. నేను ఈ మధ్య ప్రేయర్ చేస్తున్నాను, నాకు కావాల్సిందల్లా ఆ స్టోరీ త్వరగా ముగిసిపోవాలని. లేదు, నేనే ముగిద్దాం అనుకుంటున్నాను. అవసరం లేకుండా వీల్ చైర్ లో ఉన్న మీ హస్బెండ్ స్టోరీ ముగిసిపోయిందంటే మీరు ఫ్రీ అయిపోతారు కదా. ఆ తర్వాత మనసుకు నచ్చిన వాళ్ళతో కలిసి పాప వెంకట ఎంతకాలం వెయిట్ చేస్తారు? ఈరోజు జరగబోయే పార్టీలో తను ప్రాణాలతో తిరిగి వెళ్ళకూడదు. ఈ పార్టీ మధ్యలోనే తను చచ్చిపోవాలి. ఎలా? అది కూడా చెప్పే. కత్తి తీసుకుని పొడిచి చంపేద్దాం. ఎవరు? నువ్వు? తర్వాత నీతో పాటు అందరూ జైల్లోకి వచ్చి కూర్చోవాలి. డైరెక్ట్ గా చంపడమే మనకి చేత కాలేదు. తాను చస్తే మాత్రం సరిపోదురా. మనమే ఈ పని చేసినట్టు ఎవరికి తెలియకూడదు. నేను దానికి రూట్ కనిపెట్టాను. ఏమిటది?
ఇదేంటో తెలుసా? చేపలు. కత్తి? ఒట్టి కత్తి కాదు, ఐస్ కత్తి. దీంతో పొడిస్తే దెబ్బకు చచ్చూరుకుంటారు. కానీ పొడిచింది ఎవరో పోలీసులు చచ్చినా కనిపెట్టలేరు. పొడిచిన వాడి ఫింగర్ ప్రింట్స్ కత్తి మెల్టవగానే పోతాయి కదా. ఎలా ఉంది నా ఐడియా? ఇదేమి నీ ఐడియా కాదు, కమల్ సార్ ఐడియా. పుష్పక విమానం సినిమాలో కొట్టేసిన ఐడియా. కొట్టేసిన ఐడియా అని చెప్పకూడదు, ఇన్స్పిరేషన్ అని చెప్ప. అయితే ఓకే, ఇది వర్కౌట్ అవుతుందా లేదా? ఏది? కత్తి వర్కౌట్ అవుతుంది, లోకనాయకుడు ఐడియా కదా, వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. హాయ్. ఓకే ఓకే. హాయ్. Hey, Vivekananda. I'm waiting for you, man. Thank you. ఈ గెట్ టుగెదర్ లో చీఫ్ తమరే. నువ్వు విదేశాల్లో పోలీసుగా ఉన్నావా ఏంటి? దేవిక, ప్లీజ్ కమ్. మా ఇద్దరి మధ్య ఉన్న రహస్యాన్ని అంత త్వరగా కనిపెట్టేశా? మరీ ఏడిపించకండి, ఇలా రండి. నేను చెప్పింది నిజమేగా. మీ జీవితంలోకి వచ్చిన ఎంతో మంది అమ్మాయిల్లో ఈ దేవిక చివరిదేగా? Yes. చివరి అమ్మాయే తను. ఇదందరి ముందు అనౌన్స్ చేయడం కోసమే ఈ పార్టీ నేను ఆర్గనైజ్ చేశాను. బాగా విను, నాకు తనకు మధ్య ఉన్న కనెక్షన్లోని కంక్లూషన్. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్, ఇప్పుడు నేను చెప్పబోతున్నది నా జీవితంలోని చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయం మీకు చెప్పడం కోసమే నేను గెట్ టుగెదర్ ని ఆర్గనైజ్ చేశాను. నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. పెళ్లి కూతురు ఎవరంటే, పెళ్లి కూతురు ఇంకెవరో కాదు. తనుజ తనే పెళ్లి కూతురు. హే, కంగ్రాట్స్ మ్యాన్. థాంక్ యూ, థాంక్ యూ. ఇది ఒక జస్ట్ అనౌన్స్ మాత్రమే. ఇక పెళ్లి డేట్ ఎప్పుడు అనేది నిన్న త్వరలో చెప్తాను. లోపల పెట్రో. జస్ట్ మిస్. థ్యాంక్ యూ. అమ్మాయిని కేవలం ఆటో వస్తువుల్లో చూస్తున్న వెంకట్లో వచ్చి అలవాటు. మా అమ్మ రోజు దీపం పెట్టి దేవుడికి వేడుకోవడం వల్లే ఆ పుణ్యం నన్ను కాపాడుతోంది. 10 లక్షల రూపాయల కోసం ఒకరిని చంపడానికి తెగించిన మనకి ఆ హత్య చేయకుండానే డబ్బు దక్కబోతోంది. ఏయ్, మనం అనుమానించినట్టు ఒక కనెక్షన్ వెంకట్కి దేవికి మధ్య లేదని తెలిసినప్పుడు ఆ హరి కూడా సంతోషపడతాడు. అయితే మనకు ఇస్తానని చెప్పిన డబ్బు ఆ హరి మనకి ఇస్తాడుగా? ఇస్తాడా? ఇస్తాడు, నేను చెప్తున్నానుగా. అగ్నిపర్వతంలో అతని మనసులో రగులుతున్న సందేహాలను ఒకేసారి మనం తీర్చేస్తున్నాం కదా. సో అతను మనకి ఇస్తానన్న 10 లక్షలు సంతోషంగా ఇస్తాడు. ఎదుగో, 10 లక్షలు నేను మీకు ఇస్తానన్న డబ్బు. అయ్యో, ఎటువంటి అబద్ధపు కథ చెప్పి నన్ను నమ్మించడానికి వాడెంతిచ్చాడు? ఎవరు? అబద్ధమా? అయ్యో, నేను అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్తున్నాను. నేను నా కళ్ళతో చూసిన విషయమే చెప్తున్నాను సార్. రే, కరెక్టే కదా? వెంకట్ ఎవరు, ఎలాంటి వాడు మిగతా వాళ్ళకంటే నాకు బాగా తెలుసు. పెళ్లి కంటి తుడుపు మాత్రమే. అయ్యో, అటువంటిదేం లేదు. చెప్పేది మీరు వెళ్ళచ్చు. మన మధ్య ఉన్న డీల్ ఈ రోజుతో అయిపోయింది. కానీ తాను దేవిక, తాను చావు ఖాయు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒక్క నిమిషం రండి. నేను చెప్పే విషయం విని మీరు టెన్షన్ అవ్వకూడదు. మీ హస్బెండ్ మిస్టర్ హరి వీల్ చైర్ లో ఐ అని కూర్చున్నాడని మాత్రం అనుకోకండి. ఏ నిమిషంలోనైనా అతను మిమ్మల్ని చంపుతాడు. ఇంతవరకు 2 సార్లు తిన్నావు. అవునవును, 2 సార్లు. నిజానికి అసలు ఏం జరిగిందో నువ్వు దేవికకి చెప్పుండొచ్చు కదా. చెప్తే వింటే కదా సార్. భార్యను చంపడానికి రెడీగా ఉన్న హరి ఒకవైపు,
ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకుండా సావడానికి సిద్ధంగా ఉన్న దేవిక ఇంకోవైపు మధ్యలో ఫైనాన్షియల్ ప్రాబ్లం కరెక్ట్ ఈలోగా ఇచ్చిన టైం అయిపోయిందని ఆ ఫైనాన్షియల్ ఒకడు ఇబ్బంది పెడుతున్నాడు వెంకట్ ప్లీజ్ నువ్వైనా దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో అసలు నీ మోటివ్ ఏంటి క్యాషా వెంకట్ ప్లీజ్ ఇదెంతో సీరియస్ అయిన విషయం ఒకటి నీకు పిచ్చి పట్టుండాలి లేదా దెబ్బలు తినడానికి రెడీగా ఉన్నారని అర్థం ఇటువంటి చందమామ కథలతో మళ్ళీ నా దగ్గరికి రాకండి వెంకట్ నేను మీ మంచి గెట్ అవుట్ మ్యాన్ ఒకటి మాత్రం కన్ఫర్మ్ రా ఆ దేవికను వాడు ఖచ్చితంగా చంపుతాడు చంపని మనం చెప్పింది ఆ అమ్మాయి నమ్మలేదు కదా అయితే చావనే ఏయ్ అలా జరగకూడదు దేవిక చావకూడదు ఆ హరి మనసులో దేవిక గురించి తప్పుడు ఉద్దేశాన్ని నాటింది ఎవరు నేనే కదా ఆ నమ్మకంతో వాడు దేవికను చంపేశాడంటే ఆ పాపాన్ని జీవితంతో మోయవలసింది నేనే కదా కానీ మనం ఏమీ చేయడానికి వీలు కాదే రేయ్ అవుతుంది మనకి వీలవుతుంది మనకే వీలవుతుంది దేవిక మరణాన్ని అడ్డుకోవడానికి నాకు తెలిసి ఒకే ఒక దారుంది హరినారాయణ అతనే చావాలి దేవిక మీద అనవసరంగా మనసులో సందేహం పెంచుకుని కన్ఫ్యూజ్ అవుతూ ఒక మానసిక రోగిలా తను మారిపోయాడు అలాంటి వాడి చేతిలోంచి ఏ తప్పు చేయని ఒక అమ్మాయిని కాపాడడం కోసం మనం ఎటువంటి రిస్క్ అయినా తీసుకోవచ్చు తీసుకుంటున్నాం హరినారాయణ హరి హరి అయ్యో దేవుడా ఈ ట్రిప్ని వాడు కావాలనే ప్లాన్ చేశాడు తనని చంపడం కోసం కోని అది జరగకూడదు ఎలాగైనా తన్ని కాపాడాలి వివేక పోలీసులు కంప్లైంట్ ఇద్దాంరా లే పోలీ పోలీసులు అంతకంటే వేరే మార్గం లేదు అందుకే సార్ నేను స్టేషన్కి వచ్చాను పోలీసులేమో ఈ చెక్ కేసు అది ఇదంటూ నేను చెప్పేది వినడానికి కూడా రెడీగా లేకుండా ఆ ఎస్ఐ రాధాకృష్ణ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు సార్ దేవికని ఎలాగైనా కాపాడాలి సార్ సార్ కావాలంటే నేను రిమాండ్లో ఉంటాను సార్ బట్ తన ప్రాణం పోకూడదు సార్ 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 ప్లీజ్ సార్ ఓయ్ రాధాకృష్ణ సార్ ఇట్రా నేను ఇతన్ని రిమాండ్ చేయదలుచుకోలేదు జామీన్ ఇస్తున్నాను అంటే అతని జామీన్లోనే సార్ మనం ఛార్జ్ చేసే విధానం చూస్తుంటే జామీన్ ఇవ్వడం కుదరదా పోయి ఈ చట్టాలన్నీ తీసుకొచ్చింది మనుషుల్లో మార్పు కోసం అయ్యా వంద మంది నేరస్తులు తప్పించుకున్న ఒక్క నిరపరాధి కూడా శిక్షించబడకూడదు మన చట్టాలు మాత్రమే కాకుండా మనిషిగా ఆలోచించి చూసినప్పుడు నేను చేసేది ఎంతో న్యాయమని నాకు అర్థమైంది నువ్వెళ్ళు అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ పోయి ఆ హరి దేవిక కొత్త మనుషులుగా తిరిగి వచ్చినప్పుడు ఆ సంతోషానికి సాక్షిగా నువ్వు కూడా ఉండాలి సార్ వాళ్ళెలా ఇక్కడికి వస్తారు వాళ్ళు వస్తారో నేను రప్పిస్తానుగా చూడు మెట్రో కన్సల్టెన్సీలో ఉన్న మార్కెటింగ్ చీఫ్ దేవికని తన భర్త అనుమానించడం వల్ల అతను ఆవిడ ఎప్పుడైనా చంపచ్చు మీరు ఎలాగైనా ట్రై చేసి ఆ క్రైమ్ను అడ్డుకోవాలి ఇది రిక్వెస్ట్ కాదు ఆర్డర్ ఆర్డర్ ఫ్రమ్ ద జ్యుడిషియల్ సార్ ఒద్దరు కొట్టారు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను నువ్వు రాకపోతే ఆ వంట పూర్తి చేసేసరికి నా నడుం విరిగిపోయేది ధైర్యంగా వెళ్ళరా ఓకే సార్ దేవికి ఏం కాకూడదని నేను వేడుకుంటున్నాను ఓకే సార్ వెళ్ళరా థ్యాంక్ యూ సార్ అసలు మీకు కొంచెమైనా బుద్ధి ఉందా అండి జరిగిందంతా సబ్ ఇన్స్పెక్టర్ ప్రెస్ కు చెప్తే మీ ఉద్యోగం పోదా పోతుంది ఆ తర్వాత నీకు ఫుల్ టైం కూరగాయలు కోసిచ్చి అన్ని పనులు చేయొచ్చు కదా ఇలా చూడు బంగారం నువ్వు కొంచెం ఎత్తుగా బుద్ధిగా ఉన్నావు తప్ప మనసు లేదు కరెక్టే అది ఉండుంటే మాట్లాడుకో నీకోసం నేను కొత్త వంటకం ఆలోచించాను నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళమంటే లోపలికి రండి మీ సంగతి చెప్తాను ప్రభు అన్నిటినీ నువ్వే చూసుకోవాలి ఇంకా మీరు వెళ్ళలేదు సార్ ఎక్కడికి దేవికని కనిపెట్టడానికి అది ఇచ్చేస్తే ఏంటి బతికితే ఏంటి నాకు దాని గురించి దిగులేదు సార్ మీరు ఇలా చెప్పకూడదు మరింకెలా చెప్పాలి దొంగ పోలీస్ ఆటలో ఇంతవరకు నువ్వే గెలుస్తున్నావు కానీ గుర్తుంచుకో ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో నేను నిన్ను అరెస్ట్ చేస్తాను ఓహో అక్కడున్న జ్యూరిస్డిక్షన్ వేరే మ్యాజిస్ట్రేట్ వేరే ఒకరోజు ఏదో ఒక రోజు నిన్ను జైల్లోకి తోస్తాను జైల్లో తోయండి ఇంకెక్కడికైనా తోయండి కానీ కావాలంటే నువ్వే వెళ్ళి కనిపెట్టరా సార్ 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 డిపార్ట్మెంట్ లో మీరే కాదు పై అధికారులు కూడా ఉన్నారు వాళ్ళతో చెప్పి తను కనిపెట్టగలేమో చూస్తాను అయితే వెళ్ళు కనిపెట్టు కనిపెట్టరా వెళ్ళు
ఇదివే పెళ్లి కరిపెట్ట పోరా అడుగుతా పోరా నా బుర్ర తిన్నానికి వచ్చాడు వీడు చా పోలీసుల సహాయంతో మెజిస్ట్రేట్ ఇంట్లో వెళ్ళి కూర్చుంటే నేను కనిపెట్టలేను అనుకున్నావు ట్రాప్ ఫోరం బోకు అయ్యో కాదండి అయ్యో ఫోన్ ఆఫ్ లో ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఒట్టి చంపండి వెళ్ళి నిక్షేపంగా నన్ను చంపండి కానీ అందుకు ముందు నేను ఒకే ఒక ఫోన్ చేసుకుంటాను మీకు ఇవ్వాల్సిన 10 లక్షలతో ఒక వ్యక్తి బయలుదేరాడు అతన్ని రావద్దని చెప్పేస్తాను మీకు ఇవ్వాల్సిన 10 లక్షల రూపాయలతో ఒకరు ఇక్కడికి వస్తున్నారు అతనితో నువ్వు రావద్దు అని చెప్పి నీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి వాడు రమ్మని రా రిలీజ్ మై హ్యాండ్స్ హలో బషీర్ ఏ పొరంబోగు ఆ థాంక్యూ 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 ఆ బయలుదేరావా ఏంట్రా నీకు తత్తెనవా ఏదరా నా డబ్బు బషీరు నీకు ఇవ్వాల్సిన డబ్బుతోనే బయలుదేరారు కానీ పాపచంద్ మనుషులు నన్ను వాకిట్లోనే బంధించారు హలో హలో ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వస్తే నీకు 10 లక్షల రూపాయలు దొరుకుతాయి త్వరగా రా ఏయ్ 10 లక్షలు తీసుకునే బయలుదేరావు కదా ఓకే 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 నేను ఇక్కడ వెయిట్ చేస్తాను ఏంట్రా నీ ఫ్రెండ్ డబ్బు తీసుకొస్తాడా వస్తాడానా ఎగ్గురుకుంటూ వస్తాడండి అక్కడ చూడండి ఏదరా డబ్బు ఇవ్వరా డబ్బు ఇవ్వరా అడగండి అడగండి అయ్యి గారిని అడగండి ఏంట్రా తమాషారా ఇప్పుడు ఎందుకురా ఇంతగా ఆలోచిస్తున్నావు దేవిగా గురించి ఆలోచిస్తున్నానంటే ఆలోచించడానికి ఏమీ లేదు ఆ పోలీసు రాధాకృష్ణని వదిలేశాడు వాణ్ణి కనిపెట్టడం చాలా చాలా కష్టంరా కొంచెం ఆర్డిఎక్స్ దొరుకుతుందంటే అదేరా బుస్ బుస్ అంటుందే అది పాకిస్తాన్లో ఎక్కువగా వాడుతుంటారే కొండలు కూడా కూలుస్తూ ఉంటారే అవసరం అవుతుంది కొంచెం అరేంజ్ చేసి ఉంచండి చంపేస్తున్నారు ఈ టైంలో ఎవరు హలో సార్ రేపు సాయంత్రం లోగా దేశంలో ఎన్నో చోట్ల అతి భయంకరంగా బాంబులు జరగబోతోంది కన్ఫర్మ్ ఏమంటున్నావయ్యా ఇలాంటి విషయాల్లో ఆరితేరిన తీవ్రవాదులు కేరళలో బాంబు బ్లాస్ట్ కి ప్లాన్ చేశారు సుభాష్ నగర్ లో ఉన్న 30 ఇల్లు ఇప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఎస్ఐ రాధాకృష్ణతో ఈ విషయం చెప్దామని ఫోన్ చేస్తే ఆయన నన్ను అవమానించారు ఈ దేశమే బ్లాస్ట్ అయిపోయినా నన్నెవడు నాకేం ప్రాబ్లం లేదు అని నాతో చెప్పారు సార్ అన్ని విషయాలు ఐజీతో చెప్తాను అంటే వాడు ఒక ఐజీ అని అడుగుతున్నాడు సార్ అసలే అతను ఒక పిచ్చోడు అని అంటున్నారు సార్ మీరు ఒక చవట సన్నాసట సార్ నిజమేనా సార్ రాధాకృష్ణ నిన్ను ఆ విషయం తర్వాత నువ్వెవరు మాట్లాడేది ఒక మగాణ్ణి సార్ మగాడివా దేశాన్ని సంరక్షించాలనే ఉద్దేశం ఉన్న ఒక సగటు మగాణ్ణి సార్ ఓ మగాడు సార్ నేను చెప్పేది కొంచెం మాట్లాడుకో ఈ దేశం బాంబు బ్లాస్ట్ నాశనం కాబోతుంది నీకు దిగులు లేదా ఐజీ అంటే నేను నేను నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా సిచ్యువేషన్ బాగలేదు లేదంటే నిన్ను తలకిందులు చేసి నరికి పారేసేవాడిని ఆర్డిఎక్స్ ఏ అనుమానం లేదు లక్సర్తో ఈ బానే వీడు ఎక్కడున్నా పట్టుకోవాలి మెసేజ్ అన్ని స్టేషన్లకి ఫోటోతో పంపు రేపు ఉదయం తెల్లవారేలోగా వీడు నా కళ్ళ ముందుండాలి వితౌట్ ఎనీ డ్యామేజ్ సార్ ఇదంతా వేస్ట్ సార్ వద్దు సార్ నో ఫస్ట్ ఓబే మై ఆర్డర్ సార్ Thank you.
హరి నాకు ఒక పీడకల వచ్చింది నిద్రపోతున్న నిన్ను నేను ఈ పిస్టల్ తో కాల్చినట్టు కలగన్నావా అది కల కాదు అదే నిజం నిద్రపోతున్న వాడిని చంపేవాడు అసలైన మగాడు కాదు అందుకే ఏదో పొరపాటుగా కాల్చినట్టు కాల్చాను నువ్వేమనుకుంటున్నావే వెంకట్తో కలిసి నన్ను మోసం చేస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా వివేకానంద్ చెప్పిందంతా నిజమే నువ్వు చావాల్సిందానివే హరినారాయణ ఎవరు నువ్వు లేచి నిలబడలేకపోతున్నావు కానీ నువ్వు ఒక పెద్ద తీవ్రవాదివి కదూ నిజం చెప్పరా ఎక్కడెక్కడ బాంబులు పెట్టావు ఏంటి సార్ ఏదేదో అంటున్నారు నేను బాంబు పెట్టేనా ఈ రివాల్వర్ నీదే కదా అవును హ్యాండిక్యాప్డ్వి నీకెందుకురా రివాల్వర్ అది సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం దేశంలో బాంబులు పెట్టడమే నీ సెల్ఫ్ ప్రొటెక్షనా నువ్వు అవిటివాడవినా నేను వదిలిపెట్టను మక్కలు విరగొడతాను సార్ ఎవరా నువ్వు నేనే మీకు ఫోన్ చేసిన మగండి వివేకానంద వెల్ డన్ మిస్టర్ వివేకానంద ఎందరో ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ తో చేయలేని పని నువ్వు ఒక్కడి వే చేశావు కానీ నాకు డౌట్ చెప్పండి సార్ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని నువ్వు ఎలా కనుక్కోగలిగావో చెప్పు అదేంటి సార్ నిన్న కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు తప్పించుకుందామని నేను తిన్నగా వీళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు అప్పుడే సార్ బాంబు పెట్టే వీరి ప్లాన్ గురించి నాకు తెలిసింది వీడు అబద్ధం చెప్తున్నాడు సార్ ఎదిరించి మాట్లాడుతాడు సార్ ఇంకొక రహస్యం కూడా మీకు చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను ఏంటో చెప్పు ఇలా రండి చెప్పాలంటే ఈ కుటుంబంలో ఇంకా ఎంతో మందికి భాగం ఉంది ఎవరది వాళ్ళది కూడా మన ఊరే సార్ డబ్బు కోసం మన దేశానికి ద్రోహం చేసే వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు సార్ వాళ్ళ ఫొటోస్ ని నా మొబైల్లో సేవ్ చేసి ఇది చూపించు వీళ్ళెవరు ఇతను శేష్ మాధవ్ తన వైపు ఓహో వీళ్ళు మోహన్ రూప ఓ ఇతను ఈయనే ఇళముట్టం పాపచ్చన్ నీచేతే నిజం ఎలా చెప్పిస్తానో చూడు వివేకానంద్ ఏంటిది మర్యాదగా నిజం చెప్పు ఎక్కడెక్కడ టార్గెట్ చేశారు అయ్యో మాకేం తెలియదు సార్ మేమెప్పుడు బాంబు చూడలేదు సార్ మాట్లాడతారు అయ్యో సార్ నిజం చెప్పు బాంబు పెట్టే వరకు వచ్చారా మర్యాదగా నాతో నిజం చెప్పు ఎక్కడెక్కడ టార్గెట్ చేశారు ఎప్పుడు చూడలేదు మాట్లాడుతురా చెప్పు ఈ చేతే నిజం చెప్పిస్తాను చూడు చెప్పరా సార్ డీజీపీ లైన్లో ఇంకా అయిపోలేదు వస్తాను నన్ను కొట్టి గోతిలోకి తోసినప్పుడు ఇలాంటి ఎదురుదెబ్బ ఎదురవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ అంతా పైవాడి ఐడియా నా సమస్యలన్నిటికీ కారణంగా ఉన్న మీ అందరికీ ఒకే ఒక స్ట్రోకు
ఇంకొక విషయం, డీజీపీతో మాట్లాడొచ్చాక ఐజీ గారు మళ్ళీ మిమ్మల్ని కుమ్మేస్తారు. బాంబు పెట్టిన చోటు కరెక్ట్ గా చెప్పలేదంటే ఒంట్లో ప్రాణం మాత్రమే ఉంటుంది. మేము ఎక్కడ ఏ బాంబు పెట్టలేదు బావా. మమ్మల్ని నమ్మరా. పెట్టలేదా? నా జీవితం నాశనమైంది మీరు పెట్టిన బాంబు వల్లే కదా. నన్ను క్షమించు వివేకానంద్, ఆ రోజు రోడ్ గోల్డ్ ఇచ్చి పంపించింది నేనే, కానీ తనకేం తెలియదు. నాకు ఇవ్వాల్సిన 10 లక్షలు నువ్వు అసలు నాకు ఇవ్వద్దు. అప్పుల వాళ్ళకి నేనే సమాధానం చెప్పుకుంటాను. ఇంకెప్పుడు తనను అనుమానించను. ఇక జీవితాంతం మేము సంతోషంగా ఉంటాం. మీరు ఇలా చెప్తుంటే వినడానికి సంతోషంగా ఉంది, కానీ చేయి దాటిపోయింది. నేను అనుభవించిన కష్టాల్లో 110% మీరు అనుభవించకపోతే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. దేశం అంతా మీలాంటి మోసగాళ్లే ఉన్నారు. ఇది మీ గొప్పతనం కాదు, మాలాంటి వాళ్లకున్న నమ్మకం విశ్వాసాన్ని ప్రేమనే మీలాంటి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. దానికొక మార్పు రావాలి, వస్తుంది. దానికి ప్రారంభమే ఇది. వస్తాను, మళ్ళీ మిమ్మల్ని కలుసుకోకుండా ఉండాలి. ఏమి నిర్ణయించుకున్నారో నిజం దాచిపెట్టకుండా నాతో చెప్తారా లేక నేను చెప్పించాలా? సార్ వాళ్ళే చెప్పేస్తారు. ఓకే, అయితే చెప్పండి ఎక్కడెక్కడ బాంబులు పెట్టారు చెప్పండి రా చెప్పు. చెప్పు మీరెక్కడ బాంబులు పెట్టారు? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు సార్, నేను ఆ దేవుడు నీళ్ళ తలుచుకుని నవ్వాను. 2 రోజుల్లో ఒకడి మనసును మార్చింది ఆ దేవుడే. అడ్డదారిలో పైకెదిగిన వీళ్ళకి బుద్ధి చెప్పింది కూడా దేవుడే. నేను వెళ్ళొస్తాను సార్, గుడికి వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుని తీరాలి. వెళ్ళి రావయ్యా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, గో అహెడ్. వస్తాను సార్. దేవుడా, నా కష్టాలు తీరిపోయాయని నాకు తెలుసు. ఇంతకాలం నేను మిగిలిన వాళ్ళ కోసం జీవించాను, మిగిలిన జీవితమైనా నేను నా కోసం జీవించాలి. నన్ను దీవించు తండ్రి. సార్, ఏమిటి సార్ మీరు బ్యాగ్ తీసుకోకుండా వెళ్తున్నారు? బ్యాగ్? అది బ్యాగ్ అంత మతిమరుపు ఉండకూడదు సార్. నారాయణ, భగవంతుడా, మళ్ళీ పరీక్షిస్తున్నావా? లేక ఆనాడు కుచేలుని నువ్వు అనుగ్రహించిన విధంగా నన్ను కూడా అనుగ్రహిస్తున్నావా? ఏది ఎలా ఉన్నా ఇది నేను ఒక్కడినే తీసుకోను. ఇదే కాదు, ఇక నాకేం దక్కినా అందులో ఒక వాటా నీకు వేసేస్తాను. మిస్టర్ వివేకానంద? ఎస్ సార్. ఇది మరో పరీక్షా కాలానికి ప్రారంభం కాదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నన్ను పిలిచింది కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి. సమస్యలు కన్ఫ్యూషన్స్ లేని సకల ఐశ్వర్యాలతో కూడుకున్న ఓ కొత్త జీవితాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తాను. అంతా ఆ దైవానుగ్రహం.